ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం. నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సంప్రాప్తుం భువి పర్యాటం బహుదేశ వివేశయోః యదాహం ప్రాప్నవం తం వై విదేశోప్యంగణం బభౌ. చాలా అందమైన శ్లోకము. అనువాదం చేసిన ఆయన మంచి పండితుడు. ఆ పర్యాటం అనే ప్రయోగం, ఆటం అని పరప్రాప్నవం మొదలైన ధాతు ప్రయోగాలను బట్టి ఆయన మంచి విద్వాంసుడని మనకి తెలుస్తూ ఉంటుంది. చూడండి, ఈశ్వరుడు గురించి లోకంలో అనేకములైన కల్పనలు ఉంటాయి. అది కూడా హ్యూమన్ థాట్ నుంచి పుట్టుకొచ్చినటువంటి కల్పనలు అనేక ఉంటాయి. వీటిల్లో కొన్ని ఆధునిక కాలంలో వచ్చిన కల్పనలు. మానవ స్వభావం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. సైన్సు టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పుడు మానవ స్వభావం ఎలా ఉంటుందో, వీటి అభివృద్ధికి పూర్వం కూడా మానవ స్వభావం అలాగే ఉంటుంది. సో మానవులకు ఉండే సమస్యలు ఎప్పుడూ ఒకలాగే ఉంటాయి. వాటికి పరిష్కారాలు కూడా అన్ని కాలములు ఎప్పుడూ సమానంగానే ఉంటాయి. కాబట్టి మానవుడు ఒక ఈశ్వరుడు అనే ఒక తత్వాన్ని భావన చేస్తూ ఉండడము, ఆ తత్వాన్ని తమకు తోచిన విధంగా తాము కల్పన చేస్తూ ఉండడము, ఇది లోకంలో సర్వత్రా ఉండదు. కేవలం భారతదేశంలోనే కాదు, సర్వత్రా గలదు. భారతదేశంలో ఎక్కువ. భారతదేశంలో జిల్లాకు దేవుడు ఉంటాడు, అంత ఎక్కువ. సో చాలా చిత్రంగా ఉంటుంది, ఎందుకంటే రిలీజియన్ మెయిన్ స్ట్రీమ్ ఉంటుంది. అంచేతనం ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆ దేవుణ్ణి పురుషుడుగా స్త్రీగా అనేక రూపాలుగా కల్పన చేస్తూ, భావన కల్పన అంటే నా అభిప్రాయం భావన చేస్తూ దాన్ని ప్రచారంలో పెడతారు. అలాగే ప్రచారంలో పెట్టి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఫాలో అయ్యేవాళ్ళు 1000 మంది 10000 మంది ఉంటారు. భారతదేశంలో జనానికి లోటే ఉంది. ఒకప్పుడు మనం చెప్పుకునేవాళ్ళం, మనం ప్రపంచంలో గల 2వ అతిపెద్ద జనాభా గల దేశము అని. ఇప్పుడు ఆ 2వ మాట తీసేసి మొదటి అతిపెద్ద జనాభా గల దేశము. కాబట్టి ఇంత జనాభాలో, సో రకరకాలుగా చెప్పుకుంటారు. లోకంలో దృష్టికోణము చాలా విడ్డూరంగా ఉంటుంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. ఉదాహరణకు నేను మొన్న ఒక ఆయన చెప్తుంటే విన్నా, అందులో పబ్లిక్గా చెప్తున్నారు, మీరు మిగతా దేవుళ్ళ విషయంలో మీరు కొంచెం అపచారం చేసినా పర్వాలేదు, మీరు సర్దుబాటు అయిపోతుంది, కానీ వెంకటేశ్వర స్వామి దేవుడి విషయంలో మాత్రం అపచారం చేస్తే మీకు పనిష్మెంట్ వెంటనే పడిపోతుంది అని చెప్తున్నాడు. చూసారా దేవుళ్ళని ఎలా తయారు చేసి పెట్టాడు ఆయన. మనకి ఎంతోమంది దేవుళ్ళు ఉంటారు, మనం అందరికీ పూజాదికం చేస్తూ ఉంటాము, కానీ కొన్ని చోట్ల కొంతమంది దేవుళ్ళకి అపచారం చేసినా పర్వాలేదు, తేలిగ్గా మనం బయటపడిపోవచ్చు, కానీ వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే మాత్రం వాడికి వెంటనే పనిష్మెంట్ పడిపోతుంది అని చేతనే ఎలక్షన్లో ఓడిపోయినాడు. అంటే ఈ రకంగా, అంటే ఎలక్షన్ని కూడా దేవుడికి కనెక్ట్ చేసేసి అలా చెప్తూ ఉంటారు. దాని మీద అందరూ చప్పట్లు కొడతారు. మీరు ఇప్పుడు చప్పట్లు కొట్టలేదు, నేను ఇంకోహాళ్ళని కోర్టు చేశాను కాబట్టి మీరు చప్పట్లు కొట్టలేదు. మీరు లేకపోతే మీరు దేవాంతకులే, మీరు చప్పట్లు కొట్టేవారు. అది లా ఓల్డ్ సెంటెన్స్ కాదు కాబట్టి నన్ను వదిలిపెట్టారు మీరు. కాబట్టి అంటే దాన్ని బట్టి మీకు ఏం ఐడియా వచ్చింది, జిల్లాకు దేవుడు అని నేను అన్నట్టుగానే ఉంది కదా, అది ఆ దృష్టి అలాగే ఉంది కదా. కాబట్టి దేవుడు అనే దాని ఎడల మానవుడి యొక్క కల్పనలు పలు విధములుగా ఉంటాయి. సో కొత్త కొత్త దేవుళ్ళు వస్తూ ఉంటారు, కొత్త కొత్త బాబాలు వస్తూ ఉంటారు. పుట్టపర్తి బాబా గారు కాలం చేసినారు, కొంత చిన్న గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఇంకో బాబా వచ్చేసి ఆల్రెడీ హీజ్ ఆక్యుపైయింగ్ ఏ ప్రామినెంట్ సీట్ ఇన్ రాయలసీమ. ఆయన పేరు ఏమిటంటే సంజయ్ సాయిబాబా. ఏం మీరు గమనించలేదా, నాకు అంటబడింది అప్పుడే. కాబట్టి కొత్త కొత్త భావనలు వస్తూ ఉంటాయి. ఈ దేవుళ్ళను మానవుడు ఎలా భావన చేస్తాడంటే దేశకాల వస్తు రూపంగా భావన చేస్తాడు. వేదాంతం, మేము వేదాంతంలో ఏం చేస్తూ ఉంటే ఈ భావనలన్నిటినీ వడబట్టుతాము, వడబోస్తాము. అంటే ఆ భావనల వెనకాల ఉండేటువంటి ఆలోచన విధానం ఇట్టిది, ఎటువంటి మూమెంట్, మైండ్ మూమెంట్ ఎలా ఉన్నది,
అని వడగట్టడం, అది మనం చేసే పని, వేదాంతులు చేసే పని. కబీర్ అలాంటి పని చేస్తున్నాడు. ఇప్పుడు దేవుళ్ళ గురించి లోకంలో దేశభావనలు, కాలభావనలు, వస్తుభావనలు. దేవుడు ఒక వస్తువు, దేవుడు వస్తువు అన్నప్పుడు దేవుడు ఎలాంటి వస్తువు అయి ఉంటాడు? నేను ఎలాంటి వస్తువును? నేను కూడా ఒక వస్తువునే, కాబట్టి దేవుడు కూడా ఒక వస్తువు. నేను ఎలాంటి వస్తువును? మానవాకారం, మానవుడు అనే ఒక విశిష్టమైన ఆకారము గల వస్తువును నేను, కాబట్టి దేవుడు కూడా. అటువంటి ఇంచుమించు కొంచెం ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ మీరు పెట్టండి. నాకు రెండు కళ్ళు ఉంటే దేవుడికి మూడు కళ్ళు ఉంటాయి, నాకు రెండు చేతులు ఉంటే దేవుడికి నాలుగో, ఎనిమిదో, పదో చేతులు ఉంటాయి అని ఆ విధంగా కొన్ని మోడిఫికేషన్స్. తలలు కూడా కొంతమంది పెంచుతారు. నాకు ఒక తల ఉంటే దేవుడికి మూడు తలలు, లేక నాలుగు తలలు, లేక ఐదు తలలు. అంటే రావణాసురుడికి ఉన్నాయి కదా, రావణాసురుడికి పది తలలు ఉన్నాయంటే నిజంగా పది తలలు వేసుకుని ఇటు తిరుగుతూ ఉంటాడనా? నాట్ లైక్ దాట్. అంటే వాడికి పది ఆలోచనలు ఉంటాయి, ప్రతి దాని మీద పది ఆలోచనలు ఉంటాయి. ఒక ఆలోచన ఉండదు, పది ఆలోచనలు ఉంటాయి. అంటే అంత అస్థిరమైన మనస్సు గలవాడు అని అభిప్రాయం. వాడికి అసలు ఏమీ స్థిరత్వం ఉండదు. ఉదాహరణకి సీతాదేవిని కిడ్నాప్ చేయాలని వచ్చాడు, వాడికి అసలు ఆ ఆలోచన ఒరిజినల్గా లేదు. శూర్పణఖ వెళ్ళి చెప్పింది, నాకు అవమానమైంది, నువ్వు ప్రతీకారం, నా తరఫున ప్రతీకారం తీసుకోవాలి. ఏమిటా ప్రతీకారము అంటే, ఆయన భార్య ఉన్నది, ఆమెను కిడ్నాప్ చేసి తీసుకురా అని శూర్పణఖ అతని చెవిలో ఇల్లు కట్టుకుని పోరితే అది మనకి ఎందుకు లేదు, అలాగెందుకు అని అనుకుంటాడు ముందు. కానీ ఆవిడ గట్టిగా పోరగా సరే కానీ అని బయలుదేరుతాడు. అంటే అక్కడే వాడికే స్థిరం లేదు. సరే ఇక్కడికి వస్తాడు. అక్కడ అకంపన అని ఒక రాక్షసుడు ఉంటాడు జనస్థానంలో, సీత ఉన్న చోట, అదే రాముడు సీత ఉన్న చోట. వాడి దగ్గరికి వెళ్తాడు, ఎందుకంటే సహాయం కావాలి వాడికి. రాముణ్ణి ఎదిరించి సీతాదేవిని అపహరించడం సంభవం కాదని వాడికి తెలుసు, అయినా సహాయం కావాలి. ఎవరో వాళ్ళు తోడు ఉండాలి, తోడుంటే కానీ అపహరించడం కుదరదు. సో ఒంటరిగా కుదరదు వాడి ప్లాన్లో. అందుకోసం అకంపనుడి దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి నువ్వు నాకు తోడుగా ఉండమని కోరుతాడు. కోరితే అకంపనుడు అంటాడు, చూడు నీకు ఈ బుద్ధి ఏమిటి, చెడుబుద్ధి తప్ప రాముడు నీకేం అపకారం చేశాడు? అదేదో వాళ్ళు కొట్లాడుకున్నారు, దాన్ని నువ్వు ఇంత పర్సనల్గా తీసుకోకు. రాముడితోటి విరోధం వద్దు. పైగా నువ్వేమో క్షత్రియ మహారాజువి, మహారాజు ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. నీ రాజ్యంలో ఎవరైనా ఇటువంటి పొరపాటు చేస్తే శిక్షించటం నీ ధర్మం కదా. అది మానేసి నువ్వే కిడ్నాపింగ్కి బయలుదేరితే, రాజే దొంగైతే ఇంకా రాజ్యం ఎలా ఉంటుంది? అంచేత ఇలాంటి పొరపాటు చేయకూడదని చీవాట్లు పెడతాడు అకంపనుడు. పెడితే కరెక్టే కదా అని బుద్ధి తెచ్చుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరో తిరుగుతారు వాళ్ళు, ఎరా నువ్వు ఇంత అయోగ్యుడు, నువ్వు నీకు పరాక్రమం లేదు, వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చావా, నువ్వు అసలు పరాక్రమం గలవాడివేనా, నీలో శౌర్యం ఉన్నదా, పరాక్రమం ఉన్నదా, రావుడికి భయపడతావా నువ్వు అని మళ్ళీ ఎవరో వాడికి పురిగొల్పుతారు. పురిగొల్పితే మళ్ళీ వస్తాడు. అలాంటి వాడు రావణాసురుడు, వాడికి ఒక స్థిరబుద్ధి ఉండదు, పది ఆలోచనలు ఉంటాయి. అందుకోసం దశకంఠుడని పేరు. పది తలలు గల మనలో చాలామంది మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు. సెల్ ఫోన్ ఇలా పెట్టుకుని మోటార్ సైకిల్ నడుపుతూ ఉంటుంది, వాడు రావణాసురుడు, వాడే రావణాసురుడు. అమెరికాలో చూశాను నేను, వాడు కారు నడుపుతూ ఉంటాడు ఓ చేత్తోటి, ఓ చేత్తో కాఫీ తాగుతూ ఉంటాడు, మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు, బెల్ట్ పెట్టుకోడు. అప్పుడు ఆ కారు ఏమో కూయి కూయని గోల్ చేస్తూ ఉంటుంది. బెల్ట్ పెట్టుకోకపోతే పోలీసు అరెస్ట్ కూడా చేయ, పోలీసు ఫైన్ కూడా ఉంటుంది. అందుకోసం బెల్ట్ పెట్టు, ఎన్ని పనులు, నాలుగు పనులు చేస్తున్నాడు. ఇదే రావణాసురుడు అండి ఇలా. కాబట్టి ఇప్పుడు పాఠం జరుగుతుందనుకోండి, మీకు మధ్యలో సెల్ ఫోన్ మోగిందనుకోండి, మీరు దాన్ని చూసి తీసుకుని మళ్ళీ నా పాఠం కేసు వచ్చారంటే మీరు అప్పుడే రావణాసురుల్లో 1/4 మీలో అప్పుడే ప్రవేశించిందని అర్థం. అంటే మనస్సు స్థిరంగా లేకపోవడం. కాబట్టి సో ఇవన్నీ కూడా సింబాలిక్కే, అంతా సింబాలిక్గా వచ్చినదే. కాబట్టి దేవుళ్ళకు కూడా మనకి తల ఒకటి ఉన్నది, అనేక తలలో పెట్టడం, ఈ రకంగా అనేక కల్పనలు. దేవుణ్ణి ఒక వస్తువుగా భావన చేయుట, నేను ఒక వస్తువు, దేవుడు ఇంకొక వస్తువు. తర్వాత దేశము, నేను భూలోకంలో ఉన్నాను, దేవుడు మరో లోకంలో ఉంటాడు, వైకుంఠంలో ఉంటాడు. దేశము, దేశభావన, దేవుడికి దేశభావనకి చాలా చాలా
ఘనిష్టమైన లోతైన సంబంధాన్ని జనులు భావన చేస్తారు. ఉదాహరణకి దేవుడు, ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కనే ఉంది, ఓకే, ఏముంది ఇలా అడుగు వేస్తే మీకు వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఆయన పూజారి రోజు పూజాది చేస్తూ ఉంటారు, తీర్థం ప్రసాదం శఠగోపం అన్నీ ఉన్నాయి అక్కడ సిస్టమేటిక్గా. ఓకే, మీరు తిరుపతి వెళ్తారు, వెంకటేశ్వర స్వామి ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి తేడా ఏమిటి? క్యా ఫరక్ హై? నాకేమీ తేడా కనపడలేదు, నాకేమీ తేడా కనపడలేదు. మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుని మీరు పూజ చేస్తున్నారు అనుకోండి, అది వెంకటేశ్వర స్వామి, తేడా ఏముంది? కానీ జనుల దృష్టిలో తేడా ఉంది. అందుకోసం ఏం చేస్తారు? ఇంట్లో ఫోటో పెట్టి పూజ చేసుకుని మళ్ళీ ఇక్కడికి దేవాలయానికి వచ్చి ఇక్కడ మళ్ళీ తీర్థ ప్రసాదాలు తీసుకుని మళ్ళీ సెలవు దొరికినప్పుడు తిరుపతి వెళ్ళి. సో దేశభావన, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఈజ్ సుపీరియర్. ఎందుకని? ఎందుకని? మీకు ఎప్పుడైనా ఇటువంటి ఆలోచన వచ్చిందా? వై? వాట్ ఈస్ ది రీజన్? కాశీలో కళ, కళ అంటున్నారా మీరు? స్థలమా? దేవుడి గురించి మాట్లాడు, అదే నేను చెప్తున్నదే, అదే దేశం. దేవుడికి దేశ సంబంధాన్ని పెట్టేటువంటి ప్రయత్నము, దేవుడికి దేశంతో సంబంధాన్ని. శివుడు ఎక్కడ? శివుడు మన ఊళ్ళోనూ ఉన్నాడు, కాశీలోనూ ఉన్నాడు. కానీ కాశీలో ఉన్న శివుడు గొప్ప. నీకు శివుడా దేశమా? అంటే శివుడే కానీ దేశ సంబంధము. కైలాసంలో శివుడు ఉంటాడు, కాశీలో ఉంటాడు, ఇక్కడ ఉంటాడు అని దేశ సంబంధము. ఈ దేశ సంబంధాన్ని బట్టి చాలామంది తీర్థయాత్రలో అవి చేస్తూ ఉంటారు. దేశ సంబంధాన్ని బట్టి ఈ దేశ కాల వస్తు, కాలం అంటే ఏమిటి? ఇప్పుడు కనుక మీరు పుణ్యకర్మ చేస్తే ఇప్పుడు మీకు దేవుడు లభించడు, కానీ భవిష్యత్తులో దేహత్యాగం అయిన తరువాత మీరు కైలాసానికి ఆ పుణ్యాన్ని బట్టి వెళ్ళినట్లయితే అక్కడ దేవుడితోటి మీకు అనుబంధం ఏర్పడుతుంది. భవిష్యత్తులో కాలం, భవిష్యత్ కాలంలో మీకు దేవుడితో అనుబంధం ఏర్పడుతుంది అని ఆ రకంగా దేవుణ్ణి ఒక రూపమునకు అనగా వస్తువు, ఒక కాలమునకు ఇప్పుడు చెప్పిన విధంగా, అలాగే ఒక దేశమునకు కట్టుబాటు చేసి చెప్పేటువంటి విధంగానే మీకు మత విశ్వాసములన్నీ ఉంటాయి. కానీ అధ్యాత్మ విద్యలో పరమాత్మ యొక్క స్వరూపంలో దేశము, కాలము, వస్తువు ఈ మూడు కూడా ఉండవు. పరమాత్మ బ్రహ్మ, పరబ్రహ్మ పరమాత్మ, దేశకాల వస్తు పరిచ్ఛేదములకు ఇవి పరిచ్ఛేదము. పరిచ్ఛేదము అంటే లిమిటేషన్. ఇప్పుడు దేవుడు కాశీలో ఉంటాడు అంటే అది దేవుడికి గొప్పయా లేక తక్కువయా? తక్కువైంది కదా. దేవుణ్ణి ఒక దేశానికి మీరు కట్టే ప్రయత్నం చేస్తే అది తక్కువే అవుతుంది. కాశీ, దేవుడు కాశీలో ఉంటాడని చెప్పి ఎంతకాలమైంది? 1000 సంవత్సరాలు అయిందనుకోండి. శివపురాణంలో చెప్పారనుకోండి. శివపురాణం అయితే 14-15 శతాబ్దాల్లో రచించారు. నాకైతే ఖచ్చితంగా తెలుసు 500 ఏళ్ల క్రితం శివపురాణం రచించారు. అప్పుడు రచించినప్పుడు దాంట్లో ఉంది శివుడు కాశీలో ఉంటాడు అని అక్కడ ఉంది. అప్పుడు కాశీ ఎంత ఉంటుంది ఇప్పుడు కాశీతో పోలిస్తే? కాబట్టి అప్పటి కాశీలో ఉన్నాడా, ఇప్పటి కాశీలో ఉన్నాడా? ఏ కాశీలో ఉన్నాడు? కాబట్టి నాకు తెలిసి ఒకరు కాశీలో ఉంటే శివుడికి దగ్గరగా ఉంటాము అని, అంటే లోకంలో ఇటువంటి దృష్టిలు ఉంటాయి, కొంచెం ఒకప్పుడు విడ్డూరం అని అనిపిస్తుంది. ఒక ఆయన ఒక ప్లాన్ వేశాడు, ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ కాలేదు. ఆయన ప్లాన్ ఇంప్లిమెంట్ కాకముందే ఆయన కాలం చేశారు. ఆయన ప్లాన్ ఏమిటంటే 100 అంతస్తుల మేడ కట్టి, ఆయన స్థలం కూడా సేకరించాడు మధ్యప్రదేశ్లో, 100 అంతస్తుల మేడ కట్టి ఆ 100వ అంతస్తులో, లేకపోతే 108 సంఖ్యకి ఏదో ప్రాముఖ్యం ఉన్నది కదా, 108వ అంతస్తులో కనుక హోమం చేస్తే దేవతలకి, దేవతలకి దగ్గరగా ఉండే ఆ హోమం తొందరగా అందుతుంది అని ఆయన ప్లాన్ వేసి ఆ విధంగా ప్రకటించి జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి ల్యాండ్ సేకరించి కాలం చేసినాడు. అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. దేశ సంబంధం. కాశీలో ఉంటే దేవుడికి దగ్గరగా ఉంటాము. నేను ఒక కథ చెప్తున్నాను అనుకోకుండా, నా శ్లోకంలో ఉన్నదే చెప్తున్నా మీకు. కబీర్ కదా ఇది, రెవల్యూషనరీ థింకింగ్. ఆయన కాశీవాడు. కాశీలో ఉంటే దేవుడికి దగ్గరగా ఉంటాము అని కాశీ వెళ్ళారు. కాశీ వెళ్ళి
అక్కడ గంగకు శివాలయానికి దగ్గరగా నివాసం చేశారు. అయితే అక్కడ నివాసం బాగులేదు, వాళ్ళ గల్లీలో అవి ఉంటాయి అనుకూలంగా లేదు, తర్వాత వారికి ఆరోగ్యం బాగులేదు, ఏదో హాస్పిటల్కి దూరం అయిపోయింది, హాస్పిటల్కి రావడానికి వెళ్ళడానికి అంబులెన్స్ రావడానికి లేక కారు రావడానికి చోటు లేదు అని హాస్పిటల్కి దూరంగా ఉన్న చోటకు ఒక చోటకు వెళ్ళి అక్కడ ఫ్లాట్ తీసుకుని దాంట్లో నివాసం చేస్తున్నారు. ఇప్పుడు వారు శివునికి దగ్గరగా ఉన్నట్ట దూరంగా ఉన్నట్ట. కాబట్టి ఈ విధంగా ఒకప్పుడు హైదరాబాద్ అంటే మన పద్మనాభ నగర్ సికింద్రాబాద్ స్టేషన్ సెంటర్ ఆఫ్ ది హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్కి సికింద్రాబాద్ స్టేషన్ ఒక కార్నర్, ఒక మూల. అసలు హైదరాబాద్ అసలు ఇక్కడెక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు. అసలు హైదరాబాద్ మీరు మెహదీపట్నం దాటాక ప్రారంభమవుతుంది రియల్ మోడర్న్ హైదరాబాద్. కాబట్టి హైదరాబాద్లో ఉన్నామంటే, హైదరాబాద్లో ఉన్నామంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో లేము, మనం హైదరాబాదు మూల సబర్బులో పడున్నాం మనం. అసలు హైదరాబాద్ అంతా అటేటో ఉంది. కాబట్టి దేవుణ్ణి ఈ విధంగా ఒక దేశానికి కట్టుబాటు చేయటం, దేశానికి పరిచ్ఛిన్నంగా చేయటం, ఒక రూపానికి నామరూపాలు శివుడనో విష్ణువునో లేక అమ్మవారినో ఒక నామరూపాలకి పరిచ్ఛిన్నం చేయటం, ఒక కాలానికి పరిచ్ఛిన్నం చేయటం. అంటే దీన్ని శంకరులు చాలా చక్కగా వ్యాఖ్యానం చేశారు. అహం బ్రహ్మాస్మి అని ఉంటుంది, నేను పరమాత్మ స్వరూపుడనై ఉన్నాను. అది కాదు, వీళ్ళు ఎలా వ్యాఖ్యానం చేస్తారంటే ఇప్పుడు పరమాత్మ కాదు వీడు, వీడు ఏదో పుణ్యమో ఏదో యజ్ఞమో యాగమో చేసి కైలాసమో వైకుంఠమో వెళ్తే అక్కడ పరమాత్మ లాగా ఉంటాడని, అని భవిష్యత్తులో పరమాత్మ కాబోతున్నాడు అని ఈ విధంగా వ్యాఖ్యానం చేస్తారు. కొంతమంది అలా వ్యాఖ్యానం చేస్తారు. ఆ వ్యాఖ్యానాన్ని శంకరులు ఖండించినారు. అహం బ్రహ్మాస్మి అంటే ఇప్పుడు ఇక్కడ నేను పరబ్రహ్మనే ఉన్నాను అని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అస్మి అంటే ఇప్పుడు ఇక్కడ అని అర్థం, అంతేకాని భవిష్యత్తు అహం బ్రహ్మ భవిష్యామి అని కాదు. కాబట్టి ఈశ్వరుణ్ణి దేశ పరిచ్ఛేదము అంటే దేశానికి కట్టు కట్టడి చేయుట, కాల పరిచ్ఛేదము ఒక కాలమునకు కట్టడి చేయుట. కాలము అంటే గతము భవిష్యత్తు మధ్యలో వర్తమానంలో ఇప్పుడు ఉన్నాం. వర్తమానంలో దేవుడు ఉండడు ఎప్పుడు, దేవుడు గతంలో ఉండేవాడు, ఇప్పుడు అవతారం వచ్చినప్పుడు ఉండేవాడు, ఇప్పుడు లేడుగా, తర్వాత మళ్ళీ ఎప్పుడో వైకుంఠానికి వెళ్తే అక్కడ ఉంటాడు అని కాలమునకు దేవుణ్ణి పరిచ్ఛిన్నం లిమిట్ చేయటము, తర్వాత ఒక దేశమునకు దేవుణ్ణి లిమిట్ చేయటము, ఈ మూడు కూడా మతపరమైన ధోరణులు ఇలాగే ఉంటాయి. అంచేతనే మీకు అనేక మంది ఈశ్వరుణ్ణి అనేక విధాలుగా విశ్వసిస్తూ ఉంటారు. ఒకళ్ళ విశ్వాసానికి మరొకళ్ళ విశ్వాసానికి యథార్థమైనటువంటి సంబంధము లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఒక విశ్వాసము అంటే ఒక నమ్మకము పెట్టుకుని మీరు ముందుకు వెళ్తూ ఉంటారు, అది అయినా యథార్థమైన ఆధ్యాత్మికత అంటే ఒక నమ్మకమును పట్టుకుని ముందుకు వెళ్ళుటయేనా అని ఒక ప్రశ్న. ఒక నమ్మకం పెట్టుకుని ఇదో ఇది దేవుడంటే అని ముందుకు వెళ్ళుట, దాన్ని అదే ఆధ్యాత్మికత అంటే, అదే మతం అంటే అదే అని ఒక ప్రశ్న. ఆ ప్రశ్నలో ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఎవళ్ళ మతం వాళ్ళది, ఎవళ్ళ విశ్వాసం వాళ్ళది. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక విధంగా విశ్వసిస్తారు, మరొకళ్ళు ఇంకో విధంగా, హిందూస్లో ఒకరు మరో విధంగా విశ్వసిస్తారు, హిందూస్లోనే శైవులు ఒక విధంగా విశ్వసిస్తారు, వైష్ణవులు మరొక విధంగా విశ్వసిస్తారు, వాళ్ళ విశ్వాసం వేరే ఉంటుంది, శాక్తేయుల యొక్క విశ్వాసం ఇంకో రకంగా ఉంటుంది. సో ఇంకో దీంట్లో రహస్యం ఏంటంటే, వీళ్ళందరూ నేను ఐదు విశ్వాసముల గురించి ప్రస్తావించాను, ఐదు మతములు. ఈ మతముల వారిని కనుక మీరు పరికించినట్లయితే వాళ్ళందరూ కూడా తామే యథార్థమైనటువంటి మతము గలవారము, దైవము గలవారము అని కూడా భావన చేస్తారు. మీరు గమనించారా, శైవుల్ని చూస్తే మన విశ్వాసమే కరెక్ట్, మన దేవుడే కరెక్ట్. వైష్ణవులను చూస్తే వాళ్ళు మరీను వెట్రేగిపోయి ఉంటారు. వైష్ణవులను చూస్తే మా దేవుడే దేవుడు, శివుడు అసలు దేవుడే కాదన్నట్టుగా కూడా ఉంటారు. ఇంకా క్రిస్టియన్స్ వాళ్ళ ధోరణి వాళ్ళది. కాబట్టి ప్రతి వాళ్ళందరూ కూడా ఎవరికి వారు, మేము బాగా లోతుగా మతపరమైన జీవనము కలిగి ఉన్నారము అని అనుకుంటారా అనుకోరా? దీంట్లో మరి ఎవరి విశ్వాసం కరెక్ట్ అంటారు? మీరు ఎవరి విశ్వాసాన్ని కరెక్ట్ అనగలుగుతారు? తర్వాత ఇంకోటి, ఒక విశ్వాసము అంటే నమ్మకము, మతము, నమ్మకముకే మరో పేరు, దేవుడికి సంబంధించిందైతే మతము, అది జనులను డివైడ్ చేస్తుంది. జనులు వివిధ మత విశ్వాసముల రూపంగా
డివైడ్ అయిపోయి ఉంటారు. సో భేదంలో పడిపోతారు. ఆ తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళకి శత్రుత్వం ఉంటుంది. ఒకప్పుడు ఒకళ్ళనొకళ్ళు వినాశం చేసుకునేటువంటి పరిస్థితిలో కూడా ఉంటారు. కాబట్టి ఇదంతా ఆధ్యాత్మికత అనగలుగుతామా? ఈ ధోరణిని ఆధ్యాత్మికత అనగలుగుతామా? అనలేము. కాబట్టి దేవుణ్ణి దేశ కాల వస్తు పరిచ్ఛేదం చేయుట, ఆ విధంగా దేవుణ్ణి లిమిట్ చేయుట, దేవుణ్ణి కేవలము ఒక నమ్మకమునకు విషయముగా పరిగణించుట అనేవి అవి పెద్ద లోటే అవుతాయి తప్ప అవి తత్వ విచారణలో మనకి సహకరించేవి కావు. దేవుడి విషయంలో మరి ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఎలా ఉండాలో చెప్తా చూడండి. మీరు ఒక గదిలో ఉన్నారు, మన జీవితం అలాగే ఉంటుంది కదా. మన జీవితాన్ని మీరు ఆలోచించండి, నేను చెప్పే దృష్టాంతంతో మీరు సరిపోల్చగలుగుతారేమో చూసుకోండి. ఒకడు ఒక గదిలో ఉంటాడు, ఆ గదికి ఒకే కిటికీ ఉన్నది, ఆ కిటికీలోంచి చూస్తాడు, వాడికి కనపడేదే ప్రపంచము అంతే కదా. కాబట్టి వాడికి ఉన్న ప్రపంచ భావన మొత్తం ప్రపంచము యొక్క సమగ్ర స్వరూపమునకు సంబంధించినది కాదు. వాడు ఒక గదిలో కూర్చుని ఆ గదిలో నుంచి కిటికీలోంచి చూసినప్పుడు ఎంత కనపడిందో అదే వాడికి ప్రపంచం కదా. అర్థమైందా? మనందరం అటువంటి వారమే. ఎందుకంటే మనం ఒక దేహంలో పరిచ్ఛిన్నంగా ఉంటాము. ఈ దేహంలో నుంచి ఈ మనస్సు ఇంద్రియములు అదే ఒక కిటికీ. కళ్ళతోటి చూడడము, చెవులతోటి వినడము, నామ రూపములు, చూచేది రూపము, వినేది నామము, మనస్సు వాటికి తోడై ఉంటుంది. కాబట్టి మనస్సు ఇంద్రియములు అనే కిటికీ, మనస్సు ఇంద్రియములు అనే కిటికీలో నుండి మీరు బయటికి చూస్తున్నారు. మీకు ఎంత కనపడితే, మీకు ఎంత తెలిస్తే, ఎంత అనుభవానికి వస్తే దాని పేరే ప్రపంచము. అవునా కదా? మనం అలా ఉన్నామా లేదా? దట్ ఈజ్ వాట్ వీఆర్. మనకి సమగ్రమైన ప్రపంచం యొక్క స్వరూపం మనకేం తెలుసు? మనకి తెలియదు. మన ఇంద్రియములు మనస్సు అనే కిటికీలో నుంచి చూస్తే ఎంత చూస్తే అంతే మన ప్రపంచం. సపోజ్ ఆ కిటికీ అంతా మకిలి పట్టేసి ఉందనుకోండి, సరిగ్గా కనపడకుండగా డిస్టార్టెడ్గా మకిలి పట్టేసి చాలా ఇంప్యూర్గా ఉందనుకోండి, మీకు కలిగేటువంటి ప్రపంచ భావన కూడా చాలా డిస్టార్టెడ్గా ఉంటుంది. కాబట్టి మనస్సులో దేశకాల వస్తువులు ఉంటాయి. దేశ పరిచ్ఛేదము స్పేస్ ఒక మెంటల్ కేటగిరీ, కాల పరిచ్ఛేదము టైం అది ఇంకొక మెంటల్ కేటగిరీ, వస్తువు అంటే నామరూపములు అది ఇంకొక కేటగిరీ. కాబట్టి మీరు దేవుణ్ణి ఒక నామరూపాలుగా చూస్తున్నారు అంటే ఆ కిటికీలో కూర్చొని ప్రపంచాన్ని ఒక విండో గుండా చూసినట్టు. మీ మనస్సులో ఏ నామరూపాలు ఉంటాయో ఆ నామరూపాల్లోకి దేవుడు ఫిట్ అవుతాడు. అర్థమైందా మీకు? దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. మీరు అయోధ్యలో ఉన్నారనుకోండి, మీ కళ్ళలో దేవుడు కనబడ్డాడు అనుకోండి, ఆ దేవుడు ఎవరై ఉంటాడు? రాముడై ఉంటాడు. అదే బృందావనంలో ఉండగా కళ్ళలో దేవుడు కనబడ్డాడు అనుకోండి, అది ఎవరై ఉంటారు? కృష్ణుడు అవుతారు. యాదగిరిలో ఉండగా దేవుడు కనబడ్డాడు అనుకోండి, అది ఎవరై ఉంటారు? యాదగిరి నరసింహస్వామి అయి ఉంటారు. జెరూసలంలో ఉండగా క్రిస్టియన్కి దేవుడు కనబడ్డాడు అనుకోండి, ఆ దేవుడు ఎవరై ఉంటారు? క్రైస్తు, జీసస్ క్రైస్టు, లేకపోతే జీసస్ క్రైస్టు క్రిస్టియన్స్ ఆరాధించే దేవుడు ఒకడు ఉన్నాడు, ఆ దేవుడు యెహోవాను ఏదో దేవుడు ఉన్నాడు అవుతాడు. దీన్ని బట్టి మీకు ఎవరిపించి మీకేమర్థమైంది? మీ మనస్సు అనే విండో గుండా మీరు చూస్తూ మీకు కనపడింది దేవుడు అని అనుకుంటున్నారు అని మీకు అర్థం అవ్వలేదు. మీకు వచ్చే కళలన్నీ కూడా, మీకు వచ్చే విజన్స్ అంటారు, అవన్నీ కూడా మీ మనస్సు యొక్క పరిణామమే. మీ మనస్సే అటువంటి రూపాన్ని పొందుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు వెంకటేశ్వర స్వామి మీకు కళలో కనపడ్డాడు అనుకోండి, సపోజ్ ఆ కళలో వెంకటేశ్వర స్వామిని దర్శించిన మీరు ఎవరు? మనస్సు. ఆ మీరు మనస్సు. మీకు దర్శనమిచ్చిన ఆ వెంకటేశ్వర స్వామి ఎవరు? మీ మనస్సే. అంటే మీ మనస్సే ఒకవైపు మీరుగా, ఇంకొక వైపు మీరు విశ్వసించే దేవుడుగా కనిపిస్తోంది అని అర్థం అవ్వట్లేదు. కళలోనే కాదు జాగ్రత్తలో కూడా అదే పరిస్థితి. కాబట్టి దేవుణ్ణి ఈ విధంగా దేశ కాల వస్తు పరిచ్ఛేదము చేసి, ఆ విధంగా దేవుణ్ణి కట్టడి చేసి, పరిచ్ఛిన్నంగా లిమిటెడ్గా చేసి ఆరాధించటం అనేది మత విశ్వాసముల యొక్క లక్షణం. కబీర్ దాస్
ఆ కేటగిరీకి చెందినవాడు కాడు. ఆయన ఏమంటాడంటే, దేవుణ్ణి వెతుక్కుంటూ నేను ఊరంతా తిరిగాను, భువి ఈ లోకంలో తిరుగాడినాను దేవుణ్ణి వెతుక్కుంటూ. ఇప్పుడు మనం తిరుగాడుతున్నామా లేదా? ఒకప్పుడు మా చిన్నప్పుడు దేవుడు ఎక్కడుంటా, శివుడు అడ్డబొట్టు పెట్టుకునేవాళ్ళం, శివుడు నిలువు బొట్టు పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ ఆ పద్ధతి వేరే. అడ్డబొట్టు మా ఊళ్ళో మా ఊళ్ళో అందరూ అడ్డబొట్టు వాళ్ళే, మా పక్క ఊళ్ళో నిలువు బొట్టు వాళ్ళు ఉండేవారు. ఏమండి, సో వాళ్ళ దేవుడు వేరు, మా దేవుడు వేరు. ఓకే, అసలు దేవుడికి పనికిరాని వాళ్ళు కొంతమంది ఉండేవారు ఊరి బయట, వాళ్ళు దేవుడికి పనికిరారు. లుక్ అట్ దిస్, ఈ మతాలు ఎలా ఉన్నాయో మీకు అర్థమైందా? మీకు సో మేమందరం అడ్డబొట్టు వాళ్ళం. నా చిన్నప్పుడు నా ఎవల్యూషనే నేను చెప్తున్నాను, నాకు దేవుడు అంటే మా ఊళ్ళో మల్లేశ్వర స్వామి ఉండేవాడు, అంటే శివుడు మల్ల ఇజ్ బాక్సర్. అంటే ఎవరికో ఐడియా వచ్చింది శివుడిని బాక్సర్ కింద భావన చేయాల్సి వచ్చింది. శివుడు బాక్సర్ ఎందుకు అవడం, పండితుడు అవ్వచ్చు కదా అని అన్నాం. పండితులు చాలామంది ఉన్నారు, బాక్సర్ ఉండడం మంచిది. సో మల్ల ఈశ్వరుడు ఆ దేవుడు. ఆ దేవుణ్ణి వెళ్ళి పూజాది చేసుకుంటూ దర్శనం చేస్తూ ప్రదక్షిణం చేస్తూ ఉండేవాళ్ళం. నాకు తీర్థయాత్ర అంటే ఏమిటో తెలుసిన, ద్రాక్షారామ పక్కనే ద్రాక్షారం అనే ఊరు ఉండేది, అక్కడ భీమేశ్వరుడు ఉండేవాడు. మల్లేశ్వరుడు చాలా తక్కువ వస్తాయి, రోజు చూస్తూ ఉంటాగా. మల్లేశ్వరుడులో అంత గొప్ప ఏం లేదు, భీమేశ్వరుడు గొప్ప. మల్లేశ్వర లింగం ఇంత ఉంటుంది, భీమేశ్వర లింగం ఇంత పొడుగు ఉంటుంది. అమ్మ బాబోయ్ భీమేశ్వరుడు అని అది ఆ తీర్థయాత్ర అలా మనస్సులో ఒక పెద్ద లక్ష్యంగా దూరంగా మనకు అందుబాటులో లేనిదిగా అనిపించేది. హే వాడు ద్రాక్షారామ వెళ్ళొచ్చేట్రా, భీమేశ్వరుని వాడు చూసి వచ్చేట, మనం మన మల్లేశ్వరులతోటే సరిపెట్టుకున్నాం అని అనుకునేవాడు. ఆ తర్వాత ఒక రోజుని ఎవరిలో ద్రాక్షారామ వెళ్తుంటే నేను పేచీ పెట్టాను వెళ్తాను. సరే నాయనగారు వాళ్ళు తీసుకెళ్తామండి అన్నారు. సరే అప్పుడు ద్రాక్షారామ వెళ్ళాను. పెద్ద తీర్థయాత్ర నాకు అది ద్రాక్షారామ. అయిపోయింది, ఇంకొంచెం పెద్ద వయస్సు వచ్చింది, ఇప్పుడు ద్రాక్షారామ కూడా పనికిరాదు, ఇప్పుడు శ్రీశైలం. అది అయిపోయింది. తర్వాత కాశీ, అది అయిపోయింది. తర్వాత బదరీనాథ్, కేదార్నాథ్, అది అయిపోయింది. తర్వాత కైలాస్, మానస సరోవర్ కైలాస్ ప్రస్తుతం అక్కడ ఆగి ఉంది. ఇంకో కొద్ది రోజులు పోతే అట్లాంటిక్లో శివుడు ఉన్నాడంటే మన వాళ్ళందరూ టూర్ ఆపరేటర్స్ అందరూ అట్లాంటిక్కి యాత్ర మొదలు పెడతారు. ప్రస్తుతం కైలాస్తో ఆపారు, కైలాస్ దాటి వెళ్ళట్లేదు. కైలాస్ దాటితే చైనా ఉంది, చైనా దాటితే అట్లాంటిక్ మహాసముద్రం, అట్లాంటిక్ ఖండం వస్తుంది. అక్కడ ఉన్నాడు శివుడు అంటే అక్కడికి ఎవడైనా టూర్ ఆపరేటర్ తీసుకువెళ్తే వెళ్ళొచ్చు. ఎవరైనా మీరు అట్లాంటిక్ ఎవరైనా వెళ్ళాలంటే జర్మనీ వెళ్ళాలి ముందు. ముందు జర్మనీ వెళ్తే జర్మనీ నుంచి అట్లాంటిక్కి ఫ్లైట్స్ ఉన్నాయి, ఆ ఫ్లైట్ తీసుకుని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా అది మొదలు కాలేదు, ఎందుకంటే అట్లాంటిక్ శివుడు అనేవాడు ఇంకా రాలేదు. సో ఈ విధంగా నా మటుక్కి నాకే తీర్థయాత్ర ద్రాక్షారామతో మొదలుపెట్టి కైలాసం వెళ్ళాను. నేను కైలాస దాకా నడిచింది, కైలాసం వెళ్ళొచ్చాను. పూజ స్వామిజీ అడిగారు, ఏమిటి కైలాసం వెళ్ళేవాడు కదా నువ్వు అన్నారు. అవునండి అన్నాను, నీకు ఇప్పుడు కైలాస అవసరం ఏ వచ్చింది, ఎవడో మిత్రుడు వెళ్తుంటే వెళ్ళానన్నారు. సరే మంచిది అన్నారు. సో ఆ విధంగా దేవుణ్ణి వెతుక్కుంటూ నేను లోకములన్నీ తిరిగాను. లోకం అంటే మనకి ఇదే లోకం. సో మీరు ఎవరినైనా అడగండి, తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి లోకం అంటే ఏమిటో తెలిసిన, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కలిపితే అదే లోకం. ఇంకా అంతకంటే లోకం ఏం లేదు, ఇంకా వేరే లోకం ఏమీ లేదు. సో చిన్నానంద గారు చెప్పేవారు, నమ్మూద్రి అని ఉంటాడు బ్రాహ్మణుడు, కేరళ బ్రాహ్మణుడు, ఆయనకి లోకం ఏమిటంటే కేరళయే లోకం, అంగితండి ఇంకా వేరే లోకమే. కేరళలో ఒక 10 మైళ్ళు వెళ్ళేప్పటికీ సముద్రం కనపడుతుంది కదా, అక్కడితో లోకము పూర్తి అయినది. సముద్రానికి ఆవలి తీరం ఉండదు, లోకం అంతమైనది. సో ఆ విధంగా, సో అంత చిన్న తీర్థయాత్రతో మొదలుపెట్టి పెద్ద తీర్థయాత్ర దాకా నేను చేసేసాను. వీటిల్లో మన దేశము అంటే మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రము అలాంటివి ఉన్నాయి.
మన రాష్ట్రాన్ని దాటి, మన జిల్లా దాటి, మన రాష్ట్రం దాటి ఇంకో రాష్ట్రము మరి ఒక రాష్ట్రము బహుదేశ విదేశయోహ దేవుణ్ణి వెతుక్కుంటూ నేను అంతటా తిరుగాడినాను. నాకు దేవుడు తెలిసాడు. యదాహం ప్రాప్నవం తంబై, నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. దేవుణ్ణి తెలుసుకున్నానంటే ఎలా తెలుసుకుంటారు దేవుణ్ణి అంటే, దేశకాల వస్తు పరిచ్ఛేదములను తుడిచివేసినప్పుడు మాత్రమే మీరు దేవుణ్ణి తెలుసుకోగలుగుతారు. ఫలానా నామరూపములు దేవుడు అన్నది పనికిరాదు. నామము రూపము దేవుని యొక్క స్వరూపంలో భాగము కాదు. ఎందుకంటే దేవునికి ఒక రూపం ఉందనుకోండి, రూపం ఉంటే నామం ఉంటుంది పేరు. ఎప్పుడైతే దేవునికి నామము రూపము అని పేరు పెట్టారో ఆ దేవుణ్ణి ఒక రూపానికి, తద్వారా ఒక దేశమునకు మీరు కట్టడి చేసినట్టు అవుతుంది. ఇప్పుడు దేవుడు చతుర్భుజుడు వైకుంఠంలో ఉంటాడు అన్నారనుకోండి, అప్పుడు దేవుణ్ణి మీరు వైకుంఠము అనే ఊరికి కట్టడి చేసినట్టు అవుతుంది. అలా కట్టడి చేస్తారు, వైకుంఠంలో ఉంటాడు ఆయన. సో అడ్రస్తో సహా చెప్తారు మీకు, వాళ్ళని అడిగితే ఆ విశ్వాసులని, విశ్వాసం గల వాళ్ళని అడిగితే అడ్రస్ కూడా ఇస్తారు మీకు. సో దాని మీద పద్యాలు శ్లోకాలు ఉంటాయి. సో దేవుడికి ఆధార్ కార్డు కూడా పెట్టేస్తారు మన వాళ్ళు, ఏమీ సందేహం లేదు. సో దేవుణ్ణి ఆ విధంగా ఒక దేశమునకు కట్టడి చేశారనుకోండి, ఒక స్థానము, దేశము అంటే స్థానము అంటే ఒక రూపమునకు, రూపమునగా నామము, నామరూపములు అంటే ఒకనొక నామరూపములకు ఒక దేశమునకు దేవుణ్ణి కట్టడి చేస్తే ఆ దేవుడు మనస్సు చేత ప్రాజెక్ట్ చేయబడిన దేవుడే అవుతాడు తప్ప యథార్థమైన దైవము కాజాలదు. ఒకచో మీరు చెప్పవచ్చును, ఆ విధంగా దేవుణ్ణి ఆరాధించి ప్రస్తుతంలో మేము భవిష్యత్తులో యథార్థమైన దేవుణ్ణి చేరుకుంటాము అని మీరు ఆ విధంగా జస్టిఫికేషన్ ఇస్తే ఇవ్వచ్చును. మరి కబీర్దాస్ గురించి చెప్తున్న రెవల్యూషనరీ చదువుతున్నాం కదా, అటువంటి జస్టిఫికేషన్స్ పక్కన పెట్టండి. దేవుడికి నామరూపములు మీరు పెట్టవద్దు. మీరు దేవుడికి నామరూపాలు పెట్టి ఛాన్స్ ఇచ్చారనుకోండి, ఎవరికి తోచిన నామరూపాలు వాడు పెడతారు. మీరు గమనించారు కదా, ఇప్పుడు దేవుడికి నామరూపాలు పెట్టడానికి మీకు అవకాశం ఇచ్చారంటే ఇప్పటికి ఎన్ని నామరూపాలు వచ్చాయి దేవుడికి? 1000 నామరూపాలు వచ్చాయా? ఇంకా కొత్తగా వస్తున్నాయా లేదా? సంతోషిమాత అని అంతకుముందు ఒక నామరూపం వచ్చింది, వ్యాకరణం తప్పు సంతోషి అని ఉండదు, సంతోషిణి అని ఉండాలి. అంటే ఆ నామరూప ఆ నామం పెట్టిన వాడికి సంస్కృత వ్యాకరణం రాదని అర్థం. సో ఈ విధంగా కొత్త కొత్త నామరూపాలు వస్తూ ఉంటాయి, ఎవరికి తోచిన నామరూపాలు వాడివి. దాన్ని ఎంతమంది ఫాలో అవుతున్నారనే బేసిస్ మీద ఉంటుంది. ఒకడు ఒక నామరూపాలను పట్టుకొస్తాడు, 10 మంది ఫాలో అవుతారు, అదొక సెక్ట్, ఒక వర్గము కింద తయారవుతుంది. కాబట్టి దేవుడి పేరుతో సమాజం అంతా కూడా వివిధ వర్గాలుగా డివైడ్ అయి ఉంటుంది. అలాగే ఉందా? అలాగే ఉందిగా. సో ఆ విధముగా దేవుడికి నామరూపాలు ఒక దృష్టి ఒక తీసుకోండి. దేవుడు అంటే విష్ణువు చతుర్భుజుడు అని మీరు ఒక రూపం పెడితే ఆయన ఎక్కడ ఉంటాడు అనే ప్రశ్న వెంటనే వస్తుంది. ఇప్పుడు మీరు బల్బు అన్నారనుకోండి, ఎక్కడ పెట్టాలి బల్బు అంటే ఒక హోల్డర్ ఉంటుంది, ఆ హోల్డర్లో పెట్టాలి. ఎలక్ట్రిసిటీ అన్నారనుకోండి, ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టడం ఏమిటి, అంతటా ఉంటుంది ఎలక్ట్రిసిటీ. బల్బ్ అంటే హోల్డర్లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ అంటే అంతటా ఉంటుంది. కాబట్టి మీరు దేవుణ్ణి బల్బు హోల్డర్లో పెట్టి బల్బులాగా భావన చేస్తారా, లేక ఎలక్ట్రిసిటీ వలె సర్వవ్యాపకముగా భావన చేస్తారా? ఎలా భావన చేస్తారు? ఎలా భావన చేస్తే బాగుంటుంది? హోల్డర్లో పెట్టే బల్బుగానే నాకు కావాలి అన్నారు కొంతమంది. వాళ్ళు ఏమన్నారంటే విష్ణువు చతుర్భుజం వైకుంఠంలో ఉంటాడు అని చెప్పారు. కానీ ఋషులు, వీరికంటే ముందున్న ఋషులు, దేవుడికి స్థానం ఉండదండి, దేవుడు ఒకచోట ఉండడం ఏమిటి, ఆయన అంతటా ఉంటాడు అని విష్ణు అని అన్నారు. విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉండువాడు అని అర్థం. దేవుడు ఎలాంటి వాడు అంటే దృష్టాంతం కూడా చెప్పారు, మీరు విన్నారో లేదో. సో దివి వచక్షురాతతం, సో పరిపశ్య సదాపశ్యంతి సూరయ. ఆ విద్వాంసులు జ్ఞానులు ఆ పరమాత్మను ఎప్పుడూ చూస్తూనే ఉంటారు, కేవలం వైకుంఠం వెళ్ళి చూడడమే కాదు, సర్వకాలంలో ఎందు చూస్తూనే ఉంటారు. అంతటా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ. ఎలాగంటే
మన చుట్టూ వెలుగు ఉంది చూడండి, వెలుగు ఎక్కడ ఉన్నది చెప్పండి ఇప్పుడు మీరు, వెలుగు ఎక్కడ ఉన్నది? అంతటా వెలుగు లేదు, మొత్తం హైదరాబాద్ అంతా వెలుగుందా లేదా? మొత్తం సౌత్ ఇండియా అంతా వెలుగుందా? మొత్తం ఇండియా అంతా వెలుగుందా? మొత్తం భూఖండం అంతా వెలుగుందా లేదా? భూమిని దాటి కూడా వెలుగు, వెలుగు ఎక్కడ ఉన్నది? ఎలా అయితే మన చుట్టూ అంతటా వెలుగు ఉన్నదో వ్యాపించి, ఆ విధముగా విష్ణువు సర్వత్రా వ్యాపించి ఉంటాడు అని వేదమంత్రాల్లో చెప్తారు. సో సర్వత్రా వ్యాపించి ఉన్న దేవుడు అనే తత్వమును ప్రక్కన పెట్టి ఒక హోల్డర్లో పెట్టిన బల్బులాగా దేవుడిని ఒక స్థానానికి కట్టడి చేయడము, దాంట్లో ఏమైంది, ఒక నామరూపాలకి కట్టడి చేయడము, ఒక దేశమునకు కట్టడి చేయడము అని రెండు కట్టడి, రెండు లిమిటేషన్స్ వచ్చాయి. ఇంకా కాలము కూడా వస్తుంది, ఎందుకంటే వైకుంఠం మన ముందు లేదుగా, మనం ఏదో యజ్ఞమో యాగమో చేస్తే తర్వాత ఎప్పుడో వైకుంఠానికి చేరుకుంటాము. ఆ విధంగా దేవుణ్ణి దేశ కాల వస్తు, వస్తుంటే నామరూప పరిచ్ఛేదముగా చేసి ఎవళ్ళ విశ్వాసాలు వాళ్ళు పెట్టుకుని ఉంటారు. నేను కూడా ముందు అలాగే మొదలుపెట్టాను అన్నాడు ఆయన. నేను కూడా ముందు అలాగే మొదలుపెట్టాను. మొదలుపెట్టి దేవుడు కాశీలో ఉంటాడు, లేకపోతే కేదార్లో ఉంటాడు అంటూ అనేక దేశములను విదేశములను తిరిగాను. దేశ విదేశములు అంటే ఇండియా, అమెరికా, జపాన్ అలా కాదు. తూర్పుగోదావరి జిల్లా తిరిగాను, ఆంధ్ర తిరిగాను, తెలంగాణ తిరిగి అలాగనమాట. ఓకే, తిరిగాను. నాకు దేవుడు అంటే ఏమిటో తెలిసింది. ఇప్పుడు మీకు విష్ణు అంటే ఏమిటో తెలిసింది కదా. కాబట్టి ఇప్పుడు విష్ణు ఎక్కడున్నాడో సపోజ్ ప్రతి మానవుని యొక్క హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నాడు, అది శ్రీకృష్ణుడు చెప్పిన మాట. ప్రతి ప్రాణియందు ఈశ్వరుడే గలడు. ఓకే, అది ఆ ఈశ్వరుడు, మీరు ఆ ఈశ్వరుని దర్శించడానికి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీ ముంగిట్లో ఉంటాడు. ముంగిట, ముంగిట అనే మాట ఎరుగుదరా, ఇక్కడ మాట వచ్చింది అంగణం బభో. అంగణం అంటే ముంగిట. సో ఆ పాట కూడా ఉంది ఎవళ్ళదో, ముంగిట యశోద ముంగిట ఉన్నాడు శ్రీకృష్ణుడు. యశోద ముంగిట ఉన్నాడు, సరే మీ ఇంటి ముంగిట కూడా ఉన్నాడు. ఓకే, మీరు యశోద అయితే సరిపడుతుంది. యశోద అంటే యశ దదాతి ఇది యశోద, అఖండానందజీ అలా చెప్పారు. ఈశ్వరుని యొక్క కీర్తిని, ఆ ఈశ్వరుని యొక్క మహిమను ఆమె ప్రకటించినది అని చేత యశోద అని పేరు వచ్చింది. మీరు యశోద కావచ్చు, యశోద అంటే ఎవరో అమ్మగారనే అక్కర్లేదు. సో కాబట్టి ఈశ్వరుని యొక్క తత్వాన్ని మీరు తెలుసుకున్నట్లయితే మీరే యశోద అయిపోతారు. మీరు యశోద అయిపోతే మీ ముంగిట, మీ ముంగిట ఎవడు ఉంటాడు? పరమాత్మ ఉంటాడు. అదే అంటున్నాడు, నేను దేవుణ్ణి తెలుసుకోనంత వరకు బహుదేశ విదేశముల యందు తీర్థయాత్రలు సలిపినాను. ఒకసారి నాకు ఆ దైవము గురించి తెలిసిన తరువాత ఆ దైవము నా ముంగిట్లోనే ఉందనేటువంటి అనుభవము నాకు కలిగినది. అది శ్లోకం. అది ఆ శ్లోకంలో ఉన్న విషయం. దానికి కావలసిన ఉపోద్ఘాతమంతా మీకు నేను అనుకూలంగా చెప్పానా? ఉపోద్ఘాతం అలా పట్టుకొచ్చాను అలాగే అనుకుంటున్నారా, లేకపోతే వెర్రివేది కబుర్లు ఏవో చెప్పాను అనుకుంటున్నారా? ఉపోద్ఘాతం సరిగ్గా అదే విధంగా పట్టుకొచ్చాను కదా. సో అదే విషయం. ప్రశ్నలు అడగండి అని నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. మన మిత్రులు అంటారు, నేలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర అని అందరూ అలా చదువుతారు. మీకు ఎక్కడ, మీరు దేవాలయాల్లో ఎక్కడ, పూజల్లో అక్కడ చెప్పేప్పుడు మంత్రపుష్పం అని చెప్తారు. నీలతో యద మధ్యస్థాద్విద్యుల్లేఖేవ అని దకారం ఒకటి పెట్టి చెప్తారు. ఆ దకారం సరికాదు కానీ అందరూ అలాగే చెప్తారు. నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వరా అది కరెక్ట్. ఓకే, ఆ దా పెడితే అది పంచమీ ఏకవచనం పుల్లింగం అవుతుంది. అది పుల్లింగము కాదు, పంచమీ కాదు, స్త్రీలింగం ప్రథమా ఏకవచనం. నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర అది. అదే అర్థం ఏంటంటే నల్లని మేఘం మధ్యలో మెరుపు ఉంటుంది. నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖ, కొంచెం సంస్కృతం తెలిస్తే పట్టేసుకోవచ్చు. నీల నల్లని చెప్పండి, నీల నల్లని తోయద వర్షించే మేఘమునకు మధ్య మధ్య భాగమునందు స్థా ఉండేటువంటి విద్యుల్లేఖ ఇవ మెరుపు తీగ వలె భాస్వర గొప్పగా ప్రకాశించేది.
అబ్బాయిలు కలిసి. సో తర్వాత నీవార శోకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అని రాశారు అది. సో ఆ పరమాత్మ హృదయంలో ఉన్నాడు, ఇక్కడ హృదయంలో ప్రకాశిస్తున్నాడు. ఎలా ప్రకాశిస్తున్నాడు అంటే నల్లని వర్షించే మేఘము లోపల మెరుపు తీగ ఎలా ప్రకాశిస్తుందో ఆ విధంగా ఆ పరమాత్మ నా హృదయంలో చక్కగా ప్రకాశిస్తున్నాడు. సో ఎంత హృదయం అంటే ఎంతండి అంటే ఎంత హృదయంలో ఎంత చోటు ఉండాలి, చిన్న చోటు. ఎంత చిన్న చోటు అంటే ధాన్యపు గింజ మొన ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత చిన్న చోటు. నీవార శోకవత్ తన్వి అందాము. నీవార శోకవత్ ధాన్యపు గింజ మొన వలే తన్వి సూక్ష్మమైనది. నీవార శోకవత్ తన్వి పీతా భాస్వత్యనూపమా. అణు అంటే అత్యంత సూక్ష్మమైనది, అణువును పోలినది ఆ పరమాత్మ చైతన్యము నా హృదయంలో ప్రకాశిస్తోంది. అది మంత్రం. ఆ విధంగా భావన చేసుకోమని దాని మంత్రం. ఓకే. సో తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. ఆయన అది కూడా రాశారు. ఆ ధాన్యపు గింజ మొన మీద అంత చోటు ఉంది కదా, అక్కడ ఆ లోపల పరమాత్మ నివసించి ఉన్నాడు ఇక్కడ. అది మంత్రపుష్పం. సో మరి పరమాత్మ అంటే ఎవరంటే బ్రహ్మయా విష్ణువా శివుడా అంటే సబ్రహ్మ స శివ స హరి అన్నీ ఆయనే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులని త్రిమూర్తులను చేసి పెట్టారు మన వాళ్ళు. త్రిమూర్తులు లేరు, అష్టమూర్తులు లేరు. అంత అష్టమూర్తులు అంటే ఒకే శివుడు, ఒకే పరమాత్మ ఎనిమిది రూపములుగా ఉన్నాడు. త్రిమూర్తులంటే ఒకే పరమాత్మ మూడు రూపములుగా ఉన్నాడు. రూపములు లేవు ఆయనకి, రూపములు లేనివాడే మూడు రూపములను కలిగి ఉంటాడు. ఓకే. ఇప్పుడు సినిమా యాక్టర్ ఉంటాడు, 100 పాత్రలు ఆయన వేశాడు. ఆ 100 పాత్రలలో ఏ రూపము ఆయనది, ఏ రూపము ఆయనది, ఏది కాదు. అలాగా ఏ రూపము ఈశ్వరునికి సంబంధించినది కాదు. ఇంద్రుడన్నా ఆయనే, ఆయన పరమేశ్వరుడు, పరమస్వరాట్. ఇది వివరించగలరు, వివరించాను. కాబట్టి ఆ ఈశ్వరుణ్ణి తెలుసుకున్నాక ఈశ్వరుడు మా ఇంటి ముంగిటనే ఉన్నాడు. ఈశ్వరుణ్ణి ఎలాగంటే తెలుసుకోవటము, ఇక్కడ ఉన్నాడని అంటున్నాం కదా, ఎలాగే తెలుసుకోవడము అంటే చూడండి, మీరు ఒక గదిలో ఉన్నారు, ఆ గదికి ఒక కిటికీ ఉంది, ఆ కిటికీ బయట ప్రపంచము గలదు, అదే దృష్టాంతం. ఆ ప్రపంచమును తెలుసుకోవాలంటే మీకున్న ఒకే ఒక ఉపాయము కిటికీ. కిటికీ గాజు, గ్లాస్ విండో, గ్లాస్ విండో అదొక్కటే ఉపాయం. అలా తీసుకోండి. కాదండి, దానికి 2 కిటికీలు ఉన్నాయండి, ఇంకో కిటికీ ఉంది, అలా మొదలు పెట్టకండి. డోంట్ స్టార్ట్ దట్ వే. ఎందుకంటే నేను దృష్టాంతం చెప్తున్నా. ఓకే. సో ఆ కిటికీ ఉన్నది, మీరు ఆ కిటికీలోని చూస్తే మీకు ప్రపంచం కనపడుతుంది. ఓకే. సపోజ్ ఆ కిటికీ అవతల దేవుడు ఉన్నాడు అనుకోండి. సపోజ్ మీరు ఆ కిటికీలోని చూస్తే దేవుడు కనపడతాడు. ప్రపంచమన్నా దేవుడున్నా ఒకటే. ప్రపంచ రూపముగా ఉన్నదియే దేవుడు. ఆభరణ ప్రపంచ రూపముగా ఏ దేవుడు ఉన్నాడు, బంగారం దేవుడు ఉన్నాడు ఆభరణ ప్రపంచ రూపముగా. వస్త్ర ప్రపంచ రూపముగా ఏ దేవుడు ఉన్నాడు, పత్తి దేవుడు ఉన్నాడు. ఓకే. కుండా బాణ పిడత మూకుడు మొదలైన ప్రపంచముగా ఏ దేవుడు ఉన్నాడు, మట్టి దేవుడు ఉన్నాడు. ఓకే. తెలుసుకునుట, తెలియుట, చైతన్యము అనే అందరూ చేతనులేగా, మీరందరూ చేతనులేగా, చేతనులేనా అనే సందేహం ఉందా మీలో? చేతనులు కాని వారు ఎవరో చేయత్తను సార్, మీరు చేయెత్తడానికి అవకాశం లేదు. ఎందుకంటే నేను చెప్పిన మాట మీకు తెలియాలి, మీరు చేతనలు కాదని కూడా మీకు తెలియాలి, అప్పుడు మీరు చేయెత్తాలి. అప్పుడు మీరు చేతనులు అవుతారా, చేతనులు అవుతారా? కాబట్టి చేతన చేతనులందరి ఎందు చైతన్యమే చేతనులందరి ఎందు చేతనుల రూపముగా ఉన్నది. కాబట్టి ప్రతి హృదయంలో ఉన్న చైతన్యము పరమాత్మయే. సరే, కమింగ్ టు ది ఒరిజినల్ దృష్టాంత, ఆ కిటికీలో నుండి మీరు చూస్తున్నారు. ప్రపంచం చూడాలన్నా అదే కిటికీ, దేవుణ్ణి చూడాలన్నా అదే కిటికీ. ఇప్పుడు ఆ కిటికీ అంతా మకిలితో నిండి ఉన్నదనుకోండి,
మీకు ప్రపంచం ఎలా కనపడుతుంది? అంతా అలికేసినట్టు కనపడుతుంది. ఆ కిటికీలో ఇలా గీతలు గీతలు కిందనుకోండి, ప్రపంచం ఎలా కనపడుతుంది? గీతలు గీతలు ఉన్నట్టుగా కనపడుతుంది. నేను జోకు చెప్తాను, మీరు నవ్వుతారు, నవ్వరో చూడండి. మీకు నవ్వు వస్తేనే నవ్వండి, నవ్వాలని రూల్ ఏమీ లేదు. ఒకడు డాక్టర్ దగ్గరికి ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. నాకు చూపు తేడా ఉందండి, ఏమిటో మొత్తం అన్నీ కూడా ఇలా నల్లటి గీతలు గీతలుగా కనపడుతుంది అని ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. ఆఫ్థల్మాలజిస్ట్ వీరి కేసు చూసి, నువ్వు తప్పు చోటుకు వచ్చావు, నీకు ఉన్న సమస్య, నువ్వు రావాల్సింది డాక్టర్ ఆఫీస్ కాదు, బార్బర్ ఆఫీస్కు వెళ్ళు, వెళ్ళి ఇక్కడ అంతా కట్ చేసేస్తే. సో జోకుకి నవ్వారు మీరు. ఓకే, కాబట్టి వాడు ఇలా ముఖం మీద వేసుకు అలా వేసుకుంటారు కదా. పూర్వం స్త్రీలు వేసుకునేవారు, అలాగే ఇప్పుడు పురుషులు కూడా ఇలా ముఖం మీద వేసుకుంటారు. అది వెనక్కుంటే కూడా దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ముఖం మీద వేసుకుని దాన్ని గుండా చూస్తుంటే మీకు ఇలా గీతలు గీతల కింద కనపడుతుంది. సో ఆ విధంగా కిటికీ అంతా నల్లని గీతలు గీతలు పెట్టారనుకోండి, అవతల ఉన్న ప్రపంచం కూడా అలాగే కనపడుతుంది. సో మీకు అవతల ఉన్నది ఎలా ఉందో అలా కనపడాలంటే కండిషన్ ఏమిటి? ఆ కిటికీ ఎలా ఉండాలి? ఆ గ్లాస్ ఎలా ఉండాలి? క్లీన్గా ఉండాలి, పర్ఫెక్ట్ క్లీన్గా ఉండాలి గ్లాస్. అదేవిధంగా మీ మనస్సు కూడా, మనస్సు నుంచి నామరూపములను, దేశమును, కాలమును మీరు తీసివేయగలరా? మీలో చాలామంది తీసివేయలేకపోవచ్చును కూడా. ఎందుకంటే ఏదో ఒక నామరూపాన్ని మీరు ఫిక్స్ చేసి పెడతారు, మిమ్మల్ని ఎటు తిప్పి ఎటు తిప్పినా మళ్ళీ అక్కడికే వస్తారు. జనులు ఎలా ఉంటారంటే, ఒకడు ఆవుపై వ్యాసము మాత్రమే వాడికి వచ్చును, ఆవు వ్యాసము రాయగలడు. తెలిసిందండి, తెలుగులో వ్యాసం 5 మార్కులు 10 మార్కులు ప్రశ్న. ఆవు వ్యాసము రాయగలడు వాడు, వాడు కదా ఒక్కటే వచ్చు. అయితే పుస్తకంలో 10 వ్యాసాలు ఉన్నాయి, వాడు ఆవు ఒక్కటే చదివాడు. సరే పరీక్షకు వెళ్ళాడు, పరీక్షలో వాడు విమానము గురించి వ్యాసం రాయబడ్డాడు. వీడికి విమానం గురించి వ్యాసం తెలియదు, కాబట్టి వీడు ఎలా రాసేటంటే, నేను ఒకడు విమానము ఎక్కి పైకి వెళ్ళుచున్నాను, పైకి ఎగిరాను, వాడు కిటికీలో చూసినప్పుడు కింద ఒక ఆవు కనపడాను అని ఆవు వ్యాసం అంతా రాసేసాడు. అర్థమైందండి, జోక్ అర్థమైంది, దానికి నేను చెప్పిన తత్వానికి కనెక్షన్ అర్థమైందా? కాబట్టి దేవుడు గురించి చెప్పరా అంటే వీడు ఆవు వ్యాసం రాసినట్టుగా చెప్తాడు. వాడేదో ఒక దేవుడు, ఒక రూపము, ఒక మంత్రము, ఒక తంత్రము, ఒక యంత్రము ఏదో చేస్తూ ఉంటాడు. దేవుడు అంటే అదిగో అది ఏం చెప్తాడు. అలాంటి ఫిక్సేషన్ వర్కౌట్ కాదు. కాబట్టి మీరు దేవుణ్ణి ఒక నామరూపాలకి కట్టుబడి చేయొద్దు, లిమిట్ చేయవద్దు, ఒక దేశానికి లిమిట్ చేయవద్దు, ఒక కాలానికి లిమిట్ చేయవద్దు. యూ కెన్ డూ దాట్. మీరు మీ మనస్సు నుండి టైం తీసేయగలుగుతారా? తీసేయచ్చు. స్పేస్ తీసేయచ్చు, నామరూపాలని తీసేయవచ్చు. మీరు చేయొచ్చు ఆ పని, మీ స్వరూపం అదియే. మీరు ఆ విధంగా మీ మనస్సులో నుండి నామరూపములను, దేశమును, కాలమును తీసి పక్కన పెట్టారనుకోండి, అంటే అర్థం ఏంటో తెలుసిన, మనస్సునే తీసేసినట్టు. అంటే మనస్సు అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదములకే మనస్సు అని పేరు. ఆ విధంగా మనస్సులో ఉండే పరిచ్ఛేదములన్నిటినీ తీసి పక్కన పెట్టుట, అప్పుడు మీకు ఏది దర్శనమవుతుందో, మీకు ఏది అనుభవానికి వస్తుందో దాని పేరే దేవుడు. ఏమిటి అనుభవానికి వస్తుంది? కొంచెం గమనించండి, నామరూపములను, దేశమును, కాలమును తీసేస్తే మీకు ఏమిటి అనుభవానికి వస్తుంది? శుద్ధమైన చైతన్యం అనుభవానికి వస్తుంది. అక్కడ శుద్ధమైన అంటే అర్థం ఏమిటి? అంటే పవిత్రమైన, శుద్ధమైన అంటే నామరూపములే కాలుష్యము, దేశమే కట్టడి, లిమిటేషన్, కాలుష్యము, కాలమే కాలుష్యము. అంటే దేశకాల పరిచ్ఛేదములు దేవుడనే మొదలుపెట్టి దాన్ని మీరు కట్టడి చేయటం, అది కాలుష్యం అవుతుందా తెలివితేటలు అనిపించుకుంటున్నారు. సో దేవుడు కాకినాడ వచ్చాడనుకోండి, రాత్రి పడుకునేప్పుడు దోమతెర వేసుకోవాల్సి ఉంటుంది. మీ దేవుడు కాకినాడ వస్తే దోమతెర వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకని? కాకినాడలో దోమలు ఎక్కువ. అంటే మీరు ఏం చేశారు, దేవుణ్ణి ఒక ఫిజికల్ ఫామ్కి కట్టడి చేశారన్నమాట. కుట్టే దోమ లోపల ఉన్న చైతన్యం కూడా దేవుడని సమస్య, అప్పుడు సమస్య ఉండదుగా.
కాబట్టి పూజ్య స్వామీజీ ఇలాంటివన్నీ బాగా చెప్పేవారు. లాగి చెప్పడానికి భయం వేస్తూ ఉంటుంది కొంచెం, ఎందుకంటే జనులు ఒక కండిషనింగ్లో ఉంటారు. మనం సకలమైన కండిషనింగ్ తీసేయాలని చెప్తున్నాం. మీరు మీ మనస్సులో ఉండే కండిషనింగ్ తీసేయాలి. కండిషనింగ్ మూడు రకములు, దేశకాల వస్తు పరిచ్ఛేదము లిమిటేషన్, మూడు తీసేయాలి. అంటే దేవుడు అంటే ఒక దేశానికి, ఒక కాలానికి, ఒక నామరూపములకు కట్టడి చేయవద్దు. అంటే మీ మైండ్లోంచి నామరూపములను, దేశమును, కాలమును తీసివేయండి. తీసివేస్తే ఏం మిగులుతుంది? ఎరుక, శుద్ధమైన ఎరుక మిగిలి ఉంటుంది. అదే దేవుడు. ఇప్పుడు ఆ దేవుడు నా ముంగిట్లోనే ఉన్నాడు. ముంగిట్లో అంటే నా ముందే ఉన్నాడు, నా ఇందే ఉన్నాడు, నా దగ్గరే ఉన్నాడు, నేనే అయి ఉన్నాడు, దూరము అసలు లేనే లేదు. అది కబీర్ దాస్ చెప్పిన శ్లోకం. అర్థమైందండి? సో ఒకసారి అందాము పదచ్ఛేదం. తం ప్రాప్తుం భువి పర్యాతం బహుదేశ విదేశయోః యదా అహం ప్రాప్నవం తం వై విదేశః అపి అంగణం బభౌ. తమ్, ఆ దేవుణ్ణి ప్రాప్తుం పొందుటకు భువి భూలోకమునందు బహుదేశ విదేశయోః అనేకములైన దేశ విదేశములయందు పర్యాతం అంతటా తిరిగి తిని నేను పర్యాటం ఉత్తమో పురుష, నేను దేశ విదేశాలన్నీ తిరిగా ఆ దేవుణ్ణి పొందడం కోసం. చాలామంది ఆ పని చేస్తూ ఉంటారు. చాలామంది దేవుణ్ణి పొందడం కోసం అంతటా తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతున్నాము? దేవుడి కోసం తిరగడం ఏమిటి అసలు? దేవుడు అంటే అంతటా ఉంటాడేమో కదా అనే ఆలోచన రాదు. గమనించారా? ఒకవేళ వచ్చిన ఆ ఆలోచనని తోసేసి తిరగడం మీదే దృష్టి ఉంటుంది. ఓకే. ఇంకా వాడు ముసలివాడైపోయి ఇంకెక్కడికి కదలలేని స్థితిలో వాడికి అప్పుడు అనిపిస్తుంది, బహుశా దేవుడు మన లోపల కూడా ఉన్నాడేమోలే, కేవలం తిరుపతిలోనే ఉన్నాడు అనుకుంటే తిరుపతి వెళ్ళే పరిస్థితే లేదు కదా, కాశీ కూడా మన లోపలే ఉండేమోలే. ఆయన ఆ స్వామి అక్కడెక్కడో చెప్తుంటే విన్నట్టు అనిపించింది, అది గుర్తుకొస్తుంది, అప్పుడు గుర్తుకొస్తుంది. అంతవరకు వీడు తిరుగులాటలోనే ఉంటాడు. ఎందుకంటే మనుష్యులు ఆ విధంగా కండిషన్ అయి ఉంటారు. ఆ కండిషన్ నుంచి బయటికి రావడానికి ఇష్టపడరు. మీరు చెప్పండి, మీరు దేవుణ్ణి చూడడానికి బయలుదేరారనుకోండి, కాశీ దేవుణ్ణి చూడడానికి బయలుదేరాము అంటే, అవును దేవుడు కాశీ ఏమిటి, అసలు కాశీ అంటే ఏమిటి, శంకర భగవత్పాదులు కాశీ అంటే హృదయమునకే కాశీ అని పేరు పెట్టి ఒక పుస్తకం కూడా రాసినారు కాశీ పంచకమ్మని. సో అదేమో కాశీ, ఇదేనేమో కాశీ. కాబట్టి కాశీలో ఉండే శివుడు అంటే హృదయంలో ఉండే ఆత్మ చైతన్యము, అదేనేమో దేవుడు. ఇప్పుడు దీనికోసం రైలు ఎక్కి కాశీ వెళ్ళడం ఎందుకు అనే ఆలోచన వస్తుందా? ఒకవేళ వచ్చిందనుకోండి, దాన్ని మీరు బతకనిస్తారా? ఆలోచనని మీరు దాన్ని చంపేస్తారు, వెంటనే చంపేసి కాశీకి టికెట్ కొంటారు, లేకపోతే దానికి ఇంకేదో ఆర్గ్యుమెంట్ చెప్తారు. దేవుడు ఇక్కడే ఉన్నప్పుడు కాశీ అనే వేరే వెళ్ళ, కాశీ కూడా ఇక్కడే ఉన్నప్పుడు మరి మన పూర్వం వాళ్ళందరూ అన్ని చెప్పారు, అన్ని పుస్తకాలు రాశారు, కాశీ ఖండం ఉంది, ఈ ఖండం ఉంది, ఆ ఖండం ఉంది, ఈ పూజలు ఉన్నాయి, అవి ఉన్నాయి, అవన్నీ వేస్టేనా అని ఇంకో ప్రశ్న. మీరు ఇలాంటి ప్రశ్నలన్నీ లేవనెత్తి ఆ ఒరిజినల్ డౌట్ని మీరు చంపేస్తారు, మీరు దాన్ని బతకనివ్వరు. అవునా కదా? నన్ను అడుగుతారు, మీరు తీర్థయాత్రలు ఏం చేశారని అడిగారు ఒకసారి సేలోస్బర్గ్లో. ప్రస్తుతం తీర్థయాత్రలోనే ఉన్నాను నేను. ఈ సేలోస్బర్గ్ పూజ స్వామీజీ పెట్టారు, ఇది బ్రహ్మ సదస్సు, ఇక్కడ మీ వంటి విద్యార్థులు ఉండడం, మీతో నేను దృగ్దృశ్య వివేకం గురించో లేక వివేక చూడామునియో భగవద్గీతయో ప్రస్తావన చేయటము, ఇంతకంటే వేరే తీర్థయాత్ర ఏముంటుంది, ఇదే తీర్థ నా తీర్థయాత్ర ఇదే అని నేను చెప్తూ ఉంటాను. కాబట్టి జనులు ఆ కండిషన్లో ఉంటారు. ఎవళ్ళైనా వాళ్ళంతటా వాళ్ళకి అసలు క్వశ్చన్ చేయడం అనే ప్రశ్నయే ఉదయించదు, ప్రశ్నించరు, అసలు ప్రశ్న వేసుకోరు, ప్రశ్న వేసుకోవడం తప్పనే ధోరణిలో ఉంటారు. ఒకవేళ ప్రశ్న ఉదయించినా దాన్ని చంపేస్తారు తప్ప
దాన్ని చంపడానికి లాజిక్ ఏమిటంటే మరి వీళ్ళందరూ ఉన్నారు కదా, మరి ఆయన అది చేస్తున్నాడు కదా, ఈయన ఇది చేస్తున్నాడు కదా, ఆయన అక్కడ ఏదో పెద్ద పీఠం పెట్టాడు కదా, ఈయన ఇక్కడ ఏదో పెద్ద పూజ చేసాడు కదా, ఆయన పెద్ద పండితుడై ఉండి కాశీ వెళ్ళి ఏదో పురాణం చెప్పాడు కదా అని ఇవన్నీ పెట్టి ఈ చిన్న ప్రశ్నని చంపేస్తారు. అది చిన్న అంకురం అలా వచ్చిన వెంటనే దాన్ని ఎత్తి మీద ఇన్ని రాళ్ళు పడేస్తే ఏమవుతుంది, అది చచ్చి ఊరుకుంటుంది. ఆ విధంగా మైండ్లో కండిషనింగ్ని అట్టే పెట్టుకుంటే మీ లోపల మీరు దేవుణ్ణి ఏం దర్శిస్తారు, దర్శించేందుకు ఏం అవకాశం ఉండదు. సో అప్పుడు ఏమవుతుంది, మీకు మిగిలిన ఉపాయం ఏమిటి, ఏదో దేవుడి పేరుతోటి ఎక్కడికెక్కడికి పరుగులు తీయడమే మిగిలినది. బహుదేశ విదేశయోహ పర్యాటం, మీరు పర్యటిస్తున్నంతసేపు మీకు దేవుడు దొరకడు. నేను ఒకటి గమనించా, తిరుపతి వెళ్ళి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎంత దేవుణ్ణి ఏ మేరకు చూశారా అని నేను పరిశీలించా. నేను అడగకుండానే వాళ్ళు చెప్పేదాన్ని బట్టే వాళ్ళు దేవుణ్ణి ఏమీ చూడలేదు అని తెలిసిపోతుంది. తిరుపతి వెళ్ళొస్తే మీకు ఏమర్థమవుతుంది, ఆ నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఎప్పుడు 2 అవర్స్ లేటు, ఏమండి పైకి వెళ్ళేటువంటి బస్సులు అవి సరిగ్గా ఉండవు, అవి కరెక్ట్గా టైంకి వెళ్ళవు, ఆ పైన రూములు ఏవి సరిగ్గా దొరకవు, రికమెండేషన్ ఉంటే కానీ ఏ పని అవ్వదు, లంచం ఇస్తే కానీ అసలు ఏ పని అవ్వదు. ముందు అక్కడ దళారులు ఎవరో ఉంటారు, వాళ్ళు మేము వెంటబడతారు, వాళ్ళని పట్టుకుంటే కానీ మీకు అసలు దర్శనమే అవ్వదు. లడ్డూ కోసమని పిల్లి మొగ్గలు వేసేసినా లడ్డూ దొరకదు, భక్తులకు అసలు ఏర్పాట్లు ఏమీ లేవు, దేవుణ్ణి చూద్దామంటే వాళ్ళు ఎవరో తోసేశారు. ఇది మీకు వచ్చిన అనుభవం. దర్శనం అయిందా? అయింది. ఏమి దర్శనం అయింది? నీ తలకాయ ఏమి దర్శనమైంది? కబీరు దగ్గర ఇటువంటి మాటలు, కబీరు విప్లవకారుడు ఆయన. మీలో విప్లవం ఉందో లేదో చూసుకోండి. మీరు మీలో విప్లవం ఉంటే నాతో చెప్పండి, నేను మీ ఉపయోగపడే మాటలు కొన్ని చెప్తాను. మీలో విప్లవం లేకపోతే నా దారిని నన్ను ముద్రేయండి, నేను మీకు పనికిరాను. నిజంగా మీలో ఆ విప్లవం ఉన్నదా? దేశము, కాలము, నామరూపములు, దేవునికి నామరూపాలు ఉండవండి. శాస్త్రం ఏమని చెప్తోంది, మీకు నామరూపములు లేవు అని చెప్తుంది. మీ అనుభవం ఏమిటి, మీ అనుభవం ఏమిటి, మీకు తెలివి వచ్చింది, నిద్రపోయారు, తెలివి, నిద్రలో నామరూపాలు ఉన్నాయా? లేవు. నిద్ర నుంచి తెలివి వచ్చింది, తెలివి వస్తూనే నామరూపాలు వచ్చి మీద పడిపోయాయా, లేక కొంత గ్యాప్ ఉందా? గ్యాప్ పెట్టుకుంటే ఉంటుంది, చిన్న గ్యాప్ ఉంటుంది. తెలివి వచ్చినది, తెలివి వచ్చిందా నామరూపాలు వచ్చాయా? ముందు ముందు నామరూపాలు వచ్చాయా, తెలివి వచ్చిందా? గోడ కుర్చీ వేస్తే కానీ బాగుపడదు మనుషులు. ముందు నామరూపాలు రావు, నేను, నా ఇల్లు, నా వగ్లి, నా భార్య, నా పిల్లం, నా బ్యా, అవన్నీ వస్తాయా ముందు? ముందు ఏమొస్తుంది? తెలివి వస్తుంది. ఆ తెలివి ఎందు నామరూపములు ఉంటాయా? ఉండవు. ఆ తెలివి ఎందు దేశం ఉండదు, తెలివిలో దేశం ఉండదు. నేను మధ్యాహ్నం ఏదో అలసటగా ఉండి నడుము వాల్చాను, నడుము వాల్స్తే తెలివి వచ్చింది. 1 గంట తర్వాత తెలివి వచ్చింది, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, సెలవుస్లో ఉన్నానా, కాకినాడలో ఉన్నానా అని డౌట్ వచ్చింది. అంటే దేశం లేదుగా. తర్వాత అప్పుడే తెల్లారిందా, తెల్లారిందే కాదు మధ్యాహ్నం, అది కాలం లేదుగా. అప్పుడు పూర్తిగా ఆ దేశాన్ని, ఆ కాలాన్ని దాంట్లోకి తీసుకొచ్చి పెడితే అవి వచ్చాయి. ముందేమొచ్చింది, దేశకాల పరిచ్ఛేదములు లేని తెలివి వచ్చింది. ఆ తెలివి ఎక్కడుంది, మీతోటిందా, మీ బయట ఉందా? మీతోటే ఉంది. మరి మీకు ఎందుకు అనుభవానికి రావట్లేదు? దాన్ని అనుభవానికి రాకుండా మీరు దాన్ని నొక్కేసి చంపేసి పెడుతున్నారు. మీరు దాన్ని బతకనివ్వట్లేదు. మీరు దాన్ని బతకనిస్తే అదే అనుభవానికి వస్తుంది. అక్కడ ఆ పక్కన రావి మొక్క ఒకటి ఉండేది, నేను 10 ఏళ్ల నుంచి చూసాను, అది ఎప్పుడూ పెరగదు, అలాగే ఉంటుంది, అది బతకదు, చావదు. నేను అప్పుడు పూజారి గారిని రిక్వెస్ట్ చేశాను, దానికి ఒక రక్షణ కవచం ఒకటి ఏర్పాటు చేయండి ఆశ్రమం తరఫున, నాకు ఎక్కడైనా ఒక పావలా దొరికితే మీకు ఇస్తాను అలా అంటారు. ఓకే, సో రక్షణ కవచం మీరు ఏర్పాటు చేస్తే చూసి సంతోషిస్తాను నేను అని కోరాను. ఆయన రక్షణ కవచం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ చెట్టు ఎలా పెరుగుతుందో తెలుసు, నవనవలాడుతో నువ్వా నేనా అన్నట్టుగా పెరుగుతుంది. ఆ రకంగా మీకు తెలివి వస్తుంది, దాన్ని, ఆ తెలివిని మీరు దేశకాల వస్తు పరిచ్ఛేదం చేయకుండా, వాటితో తొక్కేయకుండా, నలిపివేయకుండా, ఆ తెలివిని మీరు తెలివిగా అట్టబెట్టుకుంటే మీకు అదే దైవముగా మీకు అనుభవానికి వస్తుంది. అద్వైతం, అది దైవం అంటే.
కాబట్టి నాకు ఇప్పటికీ సెటిల్ కాని ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. నేను ఒక ప్రశ్న, నాకు సెటిల్ కాని ప్రశ్న ఒకటి మీ ముందు ప్రస్తావించినాను. ఒకటి ఏమిటంటే, మన శివానంద ఆశ్రమంలో ఉండే వెంకటేశ్వర స్వామికి తిరుపతి వెంకటేశ్వర స్వామికి తేడా ఏమిటో మీరు పెద్దలు నాకు చెప్పగలరు, నాకేమీ తెలియలేదు, అందుకోసం అడుగుతున్నా. ఏదో తేడా ఉన్నట్టుగా ఉంది, ఎందుకంటే ఇక్కడికి 10 మంది వస్తే అక్కడికి 100,000 మంది వస్తున్నారు, ఇక్కడికి వెళ్ళడానికి కష్టపడక్కర్లేదు, అక్కడికి చాలా కష్టపడి వెళ్ళాలి, అక్కడ ఏదో ఏనుగులు లొట్టి పెట్టలు కూడా ఉంటే ఉండవచ్చు, ఇక్కడ అవేమీ లేవు, ఇలాంటి తేడాలు ఏవో కనపడుతున్నాయి. దేవుడిలో తేడా ఏమి? తేడా లేకపోతే మరి ఇక్కడ విధులు పెట్టి తిరుపతి వెళ్ళి ఎందుకు ఉద్ధరిస్తుంది, ఏముద్ధరించినట్టు? ఇది ఒక ప్రశ్న సెటిల్ కాలేదు, నాకు సెటిల్ కాలేదు. అలాగే రెండవ ప్రశ్న ఏమిటంటే, నామరూపములతో దేవుణ్ణి కట్టడి చేయుట సరియేనా? శాస్త్రం ఏం చెప్తోంది? శాస్త్రం ఏమని చెప్పిందంటే, సో నతే రూపం నచాకార నాయుధాని నచాస్పదం ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. దేవునికి రూపం ఇచ్చి మీరు భావన చేయటానికి ఈ రూపాన్ని వాడుకోండి అని చెప్పారు. జార్జి చక్రవర్తి బొమ్మ ఉండేది రూపాయి కాసు మీద ఒకప్పుడు, జార్జి చక్రవర్తి. ఇప్పుడు జార్జి చక్రవర్తి బొమ్మ లేదు, ఇప్పుడు గాంధీ గారి బొమ్మ ఉన్నది. గాంధీ గారి బొమ్మ రూపాయి కాసు మీద ఉన్నది. ఆ రూపాయి కాసు తీసుకువెళ్ళి మీరు షాపులో ఇస్తే రూపాయి విలువైన సామాగ్రి మీకు ఇస్తారు. అంతే అంతే తప్ప అదే గాంధీ గారు కాదురా బాబు, అయితే అదే గాంధీ గారా? సో కాబట్టి గాంధీ గారు అంటే అది వేరే. కాబట్టి నీవు భావన రూపమే భావన చేయాలనుకుంటే నువ్వు ఈ రకంగా భావన చేసుకో. పరమాత్మకి యథార్థంగా రూపము లేదు. నతే రూపం నా ఉంటుంది, నచ ఆకార నాయుధాన్ని ఆయుధము. దేవుడికి ఆయుధాలు ఎందుకండి? ఆయుధాలు మీకు నాకు కావాలి, కానీ దేవుడికి ఉన్న దేవుడికి అక్కర్లేదు. మరి దేవునికి ఆయుధాలు ఎందుకు పెట్టారు అంటే, మన భావనలను దేవుని యందు చొప్పించుట. పూర్వం వాళ్ళు దేవుడికి, పూర్వం వాళ్ళు ధనుస్సు ఆయుధంగాను గదన ఆయుధంగాను పెట్టారు. ఓకే, బొలీవియా దేశంలో, బొలీవియా అనే దేశం ఉంది, ఓకే, మీరు కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే తెలుస్తుంది, ఆ దేశంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ప్యాంటు షర్టు వేసుకుంటాడు. ఓకే, మన దేవుడు కంచి పట్టు వస్త్రాలు కడతాడు, కిరీటం పెట్టుకుంటాడు. మన దేవుడు గదాను చక్రం పట్టుకుంటాడు. బొలీవియా దేవుడు ప్యాంటు షర్టు వేసుకుని హ్యాట్ పెట్టుకుంటాడు, మెక్సికన్ హ్యాట్ పెట్టుకుని చేతిలో గన్ పట్టుకుంటాడు. ఓకే, ఆ దేవుడికి వాళ్ళు సిగరెట్లను ఉపహారంగా సమర్పిస్తారు. సిగరెట్ వెలిగించి ఆ దేవుని నోట్లో పెట్టి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు. అర్థమైందండి? మన దేవుడికి వడలంటే చాలా ఇష్టం. ఇటలీలో దేవుడికి పిజ్జా అంటే చాలా ఇష్టం. ఓకే, సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందో అర్థమైందా? కాబట్టి నామరూపములను పట్టుకుని మీరు దేవుడి భావన తాత్కాలికంగా చేయవచ్చు గాక, కానీ అదే దేవుడని, అదే ఆయుధాలని, అదే సర్వమని ఆ విధంగా పెట్టుకోవద్దు. గద అంటే మనలో ఉండేటువంటి అంతఃకరణ కాలుష్యమును త్రోసిపుచ్చేటువంటి సామర్థ్యము ఆ చైతన్యమునకు గలదు. మనలో ఉండే ఈర్ష్య అసూయ మొదలైన శత్రువులను దునుమాడే శక్తి ఆ అలర్ట్నెస్కి, ఆ అవేర్నెస్కి గలదు అని అభిప్రాయం. అంతే తప్ప గదే పట్టుకుని ఉంటాడంటే గదకి ఈ రోజుల్లో గదకి వాల్యూ ఏం లేదు. నేను చిన్నప్పుడు అప్పట్లో జేమ్స్ బాండ్ సినిమా ఒకటి చూసాం. ఈ మధ్యన జేమ్సు లేదు, బాండు లేదు అనుకుంటాం, ఒకప్పుడు ఉండేది. ఆ జేమ్స్ బాండ్ సినిమాలో జేమ్స్ బాండ్ వస్తాడు, ఒకడు కత్తి తీసి ఇలాగ మహావీర విహారం చేసి జేమ్స్ బాండ్ మీదకి వెళ్ళబోతాడు. జేమ్స్ బాండ్ గన్ తీసి ఠక్ ఠక్ పేజ్ అవతలకు వెళ్ళిపోతాడు, నడిచి వెళ్ళిపోతాడు. వీడు కత్తి, వీడు కింద పడి పోతాడు. కాబట్టి జేమ్స్ బాండ్ ముందు కత్తి ఏమిటండి? అది వెరీ అవుట్డేటెడ్ ఆయుధం. కాబట్టి ఈ ఆయుధాలు దేవునికి పెట్టేసి ఇదే సర్వస్వం, ఆ రకంగా ఆలోచించటం అది సరిగ్గా లేదది. సరే, నేను కొంచెం డైగ్రెస్ అయ్యాను. నాయుధాని ఆ వాక్యంలో ఆయుధములు అనేవి నీకు లేవు. నచ్చ ఆస్పదం, ఒక చోట నువ్వు ఉంటావు అనే మాట లేదు.
ఇవన్నీ కూడా ఉపాసన కోసం తత్కాలమునందు మీరు ఆ రకంగా భావన చేసుకుంటే చేసుకోండి. తాత్కాలికముగా పెట్టినదే తప్ప అది యథార్థ స్వరూపము కాదు. దేవుడు ఆత్మ చైతన్య రూపంగా హృదయంలో ప్రకాశిస్తూ ఉంటాడు అని నేను తెలుసుకున్నాను. యదాహం ప్రాప్నవం, ఆ దేవుడు నాకు తెలిసినాడు. ఎలా తెలిసేటంటే మీకు ముందు చెప్పాను, ఆ కిటికీ మకిలి చేరిపోయేసినట్టుగా మీరు మీ మనస్సు నుండి నామరూపములు, దేశము, కాలము, చాలాసార్లు ఈ పాఠం చెప్పాను, టైం ఎలా తీసేయాలి, దేశమును ఏ విధంగా తీసేయాలి. సో ఇప్పుడు ఉదాహరణ, మీరు అమెరికా వెళ్ళారనుకోండి, పాన్ అమెరికనిజం, అమెరికాలో వీడు న్యూయార్కరు, వీడు కాలిఫోర్నియాను, వీడు మిడ్వెస్ట్ వాడు, అలాంటి భేదాలు ఏముండవు. అమెరికన్ ఇస్ అమెరికన్. ఇండియా వచ్చారనుకోండి, పంజాబీ, మద్రాసీ, వీడి ఇది, వీడి అది, వీడి తెలంగాణ, వీడి ఆంధ్ర, ఈ భేదాలన్నీ ఉంటాయి. మీరు యుగాంతి పాయింట్ అంటే మన కాన్షియస్నెస్లో దేశ డివిజన్ చాలా బలంగా పాతుకుని ఉన్నది. మీరు అమెరికా వెళ్ళినట్లయితే పాన్ అమెరికనిజం, వాడు ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నాడు అనుకోండి, వీడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికానే అంటాను తప్ప వాడు ఏ రాష్ట్రం నుంచి వచ్చాడు, వాడు యూపీ వాడా, బీహార్ వాడా, ఈ మాటలు ఉండవు. అసలు యూ డోంట్ ఈవెన్ నో అసలు ఏ రాష్ట్రం నుంచి వచ్చాడో కూడా మీకు తెలియకపోవచ్చు. రొనాల్డ్ రేగన్ కాలిఫోర్నియా నుంచి వచ్చాడు, ఒబామా హవాయి నుంచి వచ్చాడు, బైడెన్ డెట్రాయిట్ నుంచి, డెట్రాయిట్ కాదు మా పెన్సిల్వేనియా పక్కనే ఉంది ఒక చిన్న రాష్ట్రం, అక్కడి నుంచి వచ్చాడు. సో అది నేను గమనించాను, వాళ్ళు అది కూడా గమనించారు. పాన్ అమెరికనిజం ఈజ్ అన్ అమెరికన్, దట్స్ ఇట్. అంటే అమెరికాలో మళ్ళీ దేశభావన వాళ్ళ కాన్షియస్నెస్ లేదు, మనలో దేశభావన చాలా ఎక్కువగా ఉన్నది. అమెరికాలో బ్లాక్ వైట్ భావన ఉంటుంది, మన దగ్గర బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ఈ భావనలు ఉంటాయి ఆ కాన్షియస్నెస్లో. కాబట్టి మీ చేతన నుండి, కాన్షియస్నెస్ నుండి మీరు దేశభావన, కాలభావన, నామరూప భావన తీసివేయగలరా? తీసివేసినట్లయితే మీకు అనుభవానికి వచ్చేటువంటి చైతన్యము, దాని ఎందు దేశం ఉండదు, దేశపరిచ్ఛేదం ఉండదు, కాలపరిచ్ఛేదం ఉండదు, నామరూపములు అతీతంగా ఉంటుంది, హద్దులు లేని ఈ చైతన్యము మీకు అనుభవానికి వస్తుంది. అదే దేవుడు అంటే. ఇది తెలుసుకోవడానికి చాలా సహనము కావాలి, పేషెన్స్ కావాలి. ఎందుకంటే మీకున్న కండిషనింగ్ని అంతని తీసేయటానికి చాలా పేషెన్స్ కావాలి. ఇంతకీ మీరు ఇష్టపడితే, లేకపోతే ఆ కండిషనింగ్ అట్టి పెట్టుకుంటారు. ఇప్పుడు రోజు తుడిచేటువంటి ప్లేస్ ఉందనుకోండి, ఒక టక్కువను ఒకసారి తుడిస్తే సరిపడుతుంది. 6 మాసాలు తుడవకుండా అప్పుడు వచ్చి తుడుస్తానంటే చాలా రాపిడ్ చేస్తే కానీ అది క్లీన్ అవ్వదు. సో జనుల యొక్క మైండ్ ఆ విధంగా ఉంటుంది. ముఖ్యంగా జగత్తు గురించి తెలిసింది తక్కువ, దేవుడి గురించి వీళ్ళకున్నన్ని భావనలు ఇంక చెప్పశక్యం కాదు. దేవుడు అంటే వాళ్ళ మేనమావ కొడుకో, మేనత్త కొడుకో అన్నట్టుగా మాట్లాడతారు. ఇప్పుడే నేను మాట్లాడుస్తున్నాను దేవుడితో అన్నట్టుగా చెప్తారు దేవుడి గురించి. గ్రహముల గురించి, గ్రహములు అక్కడెక్కడో ఉంటాయి, అవి వాటి కక్ష్యల్లో సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి, అవి మనల్ని, మన పనిని చెడగొట్టడం కానీ, మన పనిని బాగు చేయటం కానీ, వాటికి ఏమిటండి పని? ఏమన్నా అసలు దిమాగ్ హై అనహి, అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది? అసలు గ్రహములు, నక్షత్రములు మిమ్మల్ని బాగు చేస్తాయని కానీ, చెడగొడతాయని కానీ మీరు ఎందుకు అనుకుంటున్నారు? అలా ఎందుకు అనుకుంటున్నారు? శ్రీకృష్ణుడు చెప్పాడు, బాగుపడ్డా నిన్ను నువ్వే బాగు చేసుకోగలవు, చెడగొట్టుకున్నా నిన్ను నీవే చెడగొట్టుకోగలవు అని శ్రీకృష్ణుడు గీతలో చెప్పినాడే, ఎక్కడా మీకు ఆ మాట వినపడలేదా? గీతలో గ్రహాలు, జాతకాలు అనేవి లేనే లేవు కదా, ఉపనిషత్తుల్లో ఎక్కడా లేవు కదా, రామాయణంలో లేదు కదా, మీకు ఎప్పుడు అసలు దృష్టికి రాలేదా? సో ఇటువంటి కండిషనింగ్ అంతా మీరు బలంగా పెట్టుకుని మాకు దేవుడు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కండిషనింగ్ని అంతని మీరు తీసివేయగలరా? అలా తీసివేయటానికి కొన్ని ప్రీ రిక్విజిట్స్, కొన్ని అర్హతలు ఉన్నాయి. ఏమిటంటే పేషెన్స్, మీకు చాలా పేషెన్స్ ఉండాలి. మీరు కంగారు పడకూడదు. ఏమిట్రా ఈ స్వామి ఇలా చెప్తున్నాడని నా మీద చికాకు పడ్డారనుకోండి, ఉపయోగం ఏముండదు. నా మీద చికాకు పడితే ఏముంది? మీరు చికాకు పడ్డా, మీరు నిందించినా, మీరు పొగిడినా, అన్నింటినీ నేను దులిపేసుకుని నా దారిని నేను వెళ్ళిపోతాను. కాబట్టి మీరు పేషెన్స్ ఉండాలి. తర్వాత అండర్స్టాండింగ్ ఉండాలి, తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏమీ తెలియకుండా అన్నీ తెలుసున్నట్టు కబుర్లు చెప్పడం కాదు, లోతుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ముందు నాకు తెలియదు అని అర్థం చేసుకుని చక్కగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ మైండ్ ఉండాల్సి ఉంటుంది. చాలా కఠినమైన విషయం ఓపెన్ మైండ్ అంటే, శుభ్రంగా క్లీన్ చేసినటువంటి అద్దము ఎలా ఉంటుందో అలా ఉండాలి మీ మైండ్. అద్దంలో మకిలి పెట్టుకుని ఈ మకిలిని ఏదో అదేదో గొప్పదన్నట్టుగా మీరు పెట్టుకోకూడదు.
అప్పుడప్పుడు మీరు చూసారా విండోకి అలంకారం చేస్తారు, విండో మీద పెయింటింగ్ ఉంటుంది, విండో చర్చెస్లోనూ అక్కడ ఉంటుంది విండో పెయింటింగ్ ఉంటుంది, చూసారా? వాటికి చాలా విలువ కూడాను. ఈవెన్ మైకేల్ యాంజిలో కూడా చేసిన పెయింటింగ్స్ అని మీరు చర్చిలో చూసారు గ్లాస్ పెయింటింగ్స్. ఆ గ్లాస్ పెయింటింగ్ వేసిన గ్లాస్ కూడా చూస్తే మీకు ఆవల వైపు ఏం కనపడుతుంది? ఏమీ కనపడదు. కానీ వాళ్ళు ఏమంటారు? ఇది అలంకారము అంటారు. కాబట్టి మీరు విశ్వాసం ఒకటి పెట్టుకుంటారు. ఆ విశ్వాసం వల్ల మీకేమవుతుంది? అసలు స్వరూపం కనపడకుండా అది అడ్డుపడుతుంది. కానీ మీరేమంటారు దాన్ని? అది అలంకారము అని మీరు దాన్ని భావన చేస్తారు. కాబట్టి చాలా అండర్స్టాండింగ్ ఉండాలి, చాలా పేషెన్స్ ఉండాలి, చాలా ఇన్సైట్ అంతర్దృష్టి ఉండాలి. అంతర్దృష్టి అంటే అనేక ప్రశ్నలు లేవనెత్తి ప్రతీదీ పరిశీలించేటువంటి ధోరణి బాగా ఉండాలి. అంత పని మీరు చేయగలిగితే మీకు అటువంటి జనులు మాత్రమే యథార్థమైన దైవత్వమును తెలుసుకోగలుగుతారు. దైవం అంటే ఇది అని దాన్నే యథార్థమైన మతము అంటారు. మిగతావన్నీ కూడా మానవ మస్తిష్కము నుండి కల్పితములైన మతములు మాత్రమే. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ఏవేవో పదములను ప్రయోగిస్తూ ఉంటారు. ఏవో నాలుగు మాటలు మాట్లాడతారు, మాట్లాడితే అది తెలిసినట్టు అనిపిస్తుంది. కానీ అవి ఉత్తుత్తి పదములు, తర్వాత ఏవో అలంకారములు, ఇలా ఒకటి ఇలా బొట్టు పెడతాడు, ఒకటి ఇలా బొట్టు పెడతాడు. ఈ మధ్యన కొంతమంది హైబ్రిడ్ అంటే తెలుసు కదా, వాడు ఇలా నిలువుగాను పెడతాడు, అడ్డంగాను రెండు కలిపి పెడతాడు. అది నిలువు ఉంటుంది, అడ్డము ఉంటుంది. తర్వాత ఒళ్ళంతా పెడతాడు, బుగ్గలకు కూడా బొట్లు పెడతాడు, లేకపోతే ముక్కుకు బొట్టు పెడతాడు. ఇంకా ఏవేవో రకరకాలు చేస్తూ ఉంటారు. తర్వాత అలంకారాలు చేస్తారు, మాలలు వేస్తారు, మరొకటి వేస్తారు, శిరోజాలంకారాలు చేస్తారు, ఏవేవో చేస్తారు. దానికి ఈ తర్వాత ఏవేవో పదాలని పలుకుతూ ఉంటారు. దానికి దైవానికి ఏమీ సంబంధం ఏమీ ఉండదు. ఇటువంటి వేషాలు బాడీలీ డెకరేషన్స్ చేస్తారు. ఒళ్ళంతా నామాలు పెట్టుకోవడం, లేకపోతే బూడిద రాసుకోవడం. ఎప్పుడైనా మీరు అఘోరీలను చూసారో వాళ్ళంతా బూడిద వేసుకోండి. సో మేము దేవుడికి హారతిస్తున్నాం అంటాడు. హారతిస్తున్నామని అక్కడంతా బూడిద బాగా రేక్ కొట్టేదో చేస్తాడు. అంత బూడిద పీలుస్తూ ఉండడం, విడిచిపెడుతూ ఉండడం, ఇలాంటి వేషాలు వేసి ఇది దేవుడని అంటూ ఉండడం, అన్ని వేషాలు తప్ప గోడ కుచ్చి వేయించాల్సిందే అందరినీ కూడా. ఒక్క దాంట్లో కూడా సారం ఉండదు. అది కాదు మతం అంటే. అవన్నీ కూడా సూపర్స్టిషన్స్ మాత్రమే, వాటికి ఏ రకమైన విలువ లేదు. ఎప్పుడైతే మీ మైండ్ క్లీన్గా తయారవుతుందో, ప్రతిదాన్ని జాగ్రత్తగా పరిశీలించి ప్రశ్నించేటువంటి లక్షణం మీకు మైండ్కి వస్తుందో. అంటే ఉదాహరణకి నేను అడిగాను అనుకోండి, ఏమంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అక్కడ వెంకటేశ్వర స్వామికి తేడా ఏమిటి అని నేను అడిగాను అనుకోండి, అంటే అప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి గురించి కొంత తెలిసిందని అర్థం. లేకపోతే ఆ ప్రశ్న వేయరు కదా. లేకపోతే విశ్వాస ప్రధానంగా ఉంటే మీరు అలాంటి ప్రశ్న వేస్తారా? ప్రశ్న వేయరు. తిరుపతి రైలు ఎక్కేసి తిరుపతి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఓ ప్రశ్న వీళ్ళు ఏమనిస్తే ఏంటంటే, అంటే వారికి అప్పుడే కొంత తత్వము తెలుస్తోంది అని అర్థము. ఆ విధంగా మీరు అంతర్దృష్టి పెట్టుకుని తర్వాత విశ్వాసములను అన్నిటినీ కూడా జాగ్రత్తగా పరిశీలనకు పెట్టి ప్రతిదీ పరిశీలించి మాత్రమే స్వీకరించాలి తప్ప ఎవరో ఇతరులు చెప్పారనే కారణంగా స్వీకరించడం, అంధవిశ్వాసములను స్వీకరించడం అలాంటి పొరపాటు చేయకుండా ఉంటే మీకు దేవుడు మీ హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా సాక్షాత్కరిస్తాడు. అది శ్లోకం. అర్థమైందండి? శ్లోకం ఒకసారి అందామా. తం ప్రాప్తుం భువి పర్యాటం బహుదేశ విదేశయోః యదాహం ప్రాప్నవం తం వై విదేశోప్యంగణం బభౌ. నెక్స్ట్ శ్లోకంలో కబీర్ మహాశయుడు వసంతోత్సవాన్ని గురించి చెప్తున్నాడు. మనవాళ్ళు వసంతోత్సవం అని చెప్పేసి చాలా గడబిడ చేస్తూ ఉంటారు. ఆయన చెప్పే వసంతోత్సవం ఏమిటో మళ్ళీ శనివారం నాడు మనం తెలుసుకుందాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతిశాంతిశాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.